ఓకే అండి సో బియాండ్ ఇండియా మనకి సో మార్కెట్ క్యాపిటలైజేషన్ అనేది థ్యాంక్స్ అండి థ్యాంక్స్ వాసుగారు ఓకే సో బియాండ్ ఇండియా మనకి మార్కెట్ క్యాపిటలైజేషన్ అనేది హ్యూజ్ నైంటీ ఎయిట్ పర్సెంట్ బియాండ్ ఇండియా మనకి మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉంది రైట్ సో అలాగే యూఎస్ మార్కెట్స్లో మనం తీసుకున్నట్లయితే ఫార్టీ పర్సెంట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ మనకి యుఎస్ మార్కెట్స్ నుంచి ఉంది ఓకే సో ఇండియాలో మనం చూసినట్లయితే బీఎస్సిలో ఉన్న అన్ని కంపెనీస్ కలిపితే కూడా మనకి ప్రపంచం మొత్తంలోనూ టూ పర్సెంట్ ఆఫ్ మార్కెట్ క్యాపిటలైజేషన్కి మాత్రమే మనం సరిపోతాం అంటే వరల్డ్ స్టాక్ మార్కెట్స్లో టూ పర్సెంట్ అంటే మనం ఒక డ్రాప్తో సమానం సో బియాండ్ దట్ బియాండ్ టూ పర్సెంట్ మనకి ఎకానమీ మన ఓల్డ్ ఎకానమీ అనేది ఉంది రైట్ అండ్ ద సేమ్ టైమ్ యుఎస్ మార్కెట్స్ తీసుకుంటే ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ఓవరాల్ మార్కెట్ క్యాపిటలైజేషన్లో ఫార్టీ పర్సెంట్ యూఎస్ఏ నుంచి ఉంది సో ఆపర్చునిటీ సైజ్ అనేది హ్యూజ్ రైట్ సో ఆ కంపెనీస్ అన్నిటినీ మనం అట్లీస్ట్ ఆ కంపెనీస్ ఏం చేస్తున్నాయి ఎలా ఉన్నాయి అట్లీస్ట్ వాటి యొక్క బాగోగులైన అట్లీస్ట్ మనం చూడాల్సిన ఆసక్తి మనకి తెలుసుకోవాల్సిన ఓకే సో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఎస్పెషల్లీ ఈ ఆపర్చునిటీ సైజ్ చూసినట్లయితే రైట్ సో నెక్స్ట్ ఓకే సో నెక్స్ట్ చూద్దాం సో ఇవి ఈ ఇక్కడ నెక్స్ట్ స్లైడ్స్ నుంచి కానివ్వండి ఓకే సో ఆల్రెడీ నేను మీకు ఇది చెప్పాను రైట్ సో డైవర్సిఫికేషన్ గురించి మనం మాట్లాడాం డైవర్సిఫికేషన్లో మనం కంట్రీ స్పెసిఫిక్ రిస్క్స్ లైక్ డిమానిటైజేషన్ కానివ్వండి ఎలక్షన్స్ కానివ్వండి ఇలాంటి ఈవెంట్స్ వచ్చినప్పుడు మన పోర్ట్ఫోలియోస్కి ఒక హెడ్జ్ లాగా ఉపయోగపడుతుంది ఓకే సో గ్లోబల్ మార్కెట్స్ అనేవి అండ్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ మనకు తెలుసు ఇంట్రెస్ట్ రేట్స్ ఇన్ ఇండియా ఆర్ హ్యూజ్ రైట్ సో ఇంట్రెస్ట్ రేట్స్ ఇప్పుడు మేబీ ఫోర్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ సిక్స్ పర్సెంట్ ఉండొచ్చు బట్ గ్లోబల్గా చూసుకున్నట్లయితే మనకి గ్లోబల్గా ఎస్పెషల్లీ యూఎస్ మార్కెట్స్ లో కానివ్వండి మనకి ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి అక్కడ చాలా చాలా లోవర్ ఓకే సో ఇంట్రెస్ట్ రేట్స్ లోవర్ అయితే ఏమవుతుందండి ఓకే సో ఇంట్రెస్ట్ రేట్స్ లోవర్ అయితే మనకి జరిగేది ఏంటి సో క్యాపిటల్ అనేది ఈజీ అవైలబుల్గా ఉంటుంది క్యాపిటల్ అనేది మనకి ఈజీగా అవైలబుల్ ఉంటుంది సో క్యాపిటల్ అనేది ఈజీగా అవైలబుల్గా ఉంటే మనం మన బిజినెస్ ఎక్స్పెన్షన్స్ అనేవి హ్యూజ్గా ఉంటాయి సో మనం డెట్ టు ఈక్విటీ రేషియో లెస్ దాన్ వన్ పాటించాలి బట్ యుఎస్ మార్కెట్స్ లెస్ దాన్ వన్ అవసరం లేదు లెస్ దాన్ టూ ఉన్నా పర్లేదు ఎందుకంటే కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ చాలా తక్కువ రైట్ okay, clear kada. so availability of capital in the country, u.s. markets, and nicoda liquidity flush with liquidity. equa, investors can even be angel investors, can only global investors, can only a lot of investors. equa, u.s. markets, okay. and regulatory system tells kada, regulatory system, legal system, mona kada, transparency on the company. so, for example, mirchod and 3m india, kanundi, honeywell, kanundi, pfizer, kanundi, Abbott, about kanundi, sanofi, kanundi, honeywell, kanundi, okay. so, Ilanti companies sanini, global companies, right? p&g progress, ప్రాక్టర్ అండ్ గ్యాంబిల్ కానివ్వండి జిల్లెట్ కానివ్వండి యూనిబర్ కానివ్వండి మే బి యూఎస్ కంపెనీ కాకపోవచ్చు బట్ ఈ కంపెనీస్ అన్నిటిలో ఎందుకు ఈ హై హై వాల్యుయేషన్స్ లో ఎందుకు ఈ ట్రేడ్ అవుతున్నాయి ఎందుకంటే ట్రాన్స్పరెన్సీ రైట్ ఆ లీగల్ సిస్టమ్ కానివ్వండి వాళ్ళ రెగ్యులేటరీ సిస్టమ్ కానివ్వండి మేనేజ్మెంట్ ఎఫిషియంట్ మేనేజ్మెంట్ ట్రాన్స్పరెంట్ మేనేజ్మెంట్ సో ఇవి ఎక్కడ నుంచి వస్తున్నాయి వీళ్ళ కల్చర్ ఎక్కడ నుంచి వస్తుంది ఈ మేనేజ్మెంట్ యొక్క కల్చర్ ఎక్కడ నుంచి వస్తుందండి ఫ్రం ఫ్రమ్ దైర్ పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్ ఎక్కడున్నారండి పేరెంట్ కంపెనీస్ ఎక్కడ ఉన్నాయి యుఎస్ లో ఉన్నాయి రైట్ ఇప్పుడు నేను మాట్లాడిన మోస్ట్ మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ యొక్క పేరెంట్ కంపెనీస్ అన్ని కూడా యుఎస్ లో స్టార్ట్ అయినాయి ఆ కంపెనీస్ వాళ్ళ మేనేజ్మెంట్ ట్రాన్స్పరెన్సీ అనేది ఎక్కువ మనకన్నా ఓకే సో దట్ మనం ఆ కంపెనీస్ మీద కూడా మనం ఫోకస్ చేయాలి అండ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్వెస్ట్మెంట్స్ పరంగా కూడా ఇప్పుడు కంపెనీస్ ఇండియాలో మేబీ అంత ఇన్వెస్ట్మెంట్స్ రాకపోవచ్చు బట్ ఈ యుఎస్ మార్కెట్స్ లో మనకి హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఓకే సో స్టాక్ మార్కెట్స్ లో అక్కడ వెల్త్ లో కూడా మనం దగ్గర దగ్గర ఎయిట్ పర్సెంట్ ఆఫ్ ఇండియన్స్ మేబీ ఇన్వెస్ట్ చేస్తున్నారంట ఓకే సో మేబీ ఇన్ మ్యూచువల్ ఫండ్స్ లేకపోతే యూలిప్స్ ద్వారా ఇవన్నీ ద్వారా బట్ డైరెక్ట్ ఈక్విటీస్ లోనే మోర్ దాన్ ఫార్టీ పర్సెంట్ మోర్ దాన్ థర్టీ ఫైవ్ పర్సెంట్ అమెరికన్స్ ఈక్విటీస్ లో ఇన్వెస్ట్ చేస్తారు ఓకే సో ఇవి డైవర్సిఫికేషన్ పాయింట్స్ మనకి రైట్ సో నెక్స్ట్ మనం కన్సంప్షన్ చూడండి ఈ కంపెనీ చూడండి రైట్ సో ఇదందరికీ మనకు తెలిసింది కదా ఇది మొబైల్ ఫోన్ మొబైల్ ఫోన్ రైట్ ఎంత కన్ ఒక్కొక్కరికి రెండు ఫోన్లు మూడు ఫోన్లు ప్రతి ఫ్యామిలీలో ప్రతి ఒక్కరికి ఒక ఫోను లేదా మోర్ దాన్ వన్ ఫోన్స్ ఉన్నాయి మనకి బట్ రియల్ గా ఒక ఒక చూడండి ఎన్ని ఎన్ని ఫోన్స్ కానివ్వండి ఎన్ని ఫోన్ కంపెనీస్ లేకపోతే ఓకే సో మనం స్టాక్ మార్కెట్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఎన్ని లిస్టెడ్ కంపెనీస్ ఉన్నాయండి ఫోన్ మనం మన స్టాక్ మార్కెట్లో ఇండియన్ లిస్టెడ్ కంపెనీస్ ఉన్నాయా ఏమన్నా ఉన్నాయా పోనీ మనకు తెలిసింది నో జీరో బట్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇండియన్ ఈజ్ కన్జ్యూమింగ్ దిస్ కన్జ్యూమింగ్ అయింది నెససిటీ అయిపోయింది సో దేర్ ఆర్ అలా కాకుండా దేర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్ సెల్ ఫోన్ బాడీ డిజైన్ స్క్రీన్ ఓఎస్ ఓ ఆపరేటింగ్ సాఫ్ట్వేర్ యాప్స్ సిపియూ ర్యామ్ స్టోరేజ్ కెమెరా సెన్సర్స్ బ్యాటరీ సో లాట్ ఆఫ్ ప్రొడ లాట్ ఆఫ్ ఓకే ప్రొడక్ట్స్ ఉన్నాయి ఇందులో బట్ ఇండియా 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 చూసినట్లయితే కనుక సిగ్నిఫికెంట్ హ్యాండ్ ఇందులో లేదు సో ఎవరికి ఉన్నాయండి చిన్న చిన్న మనకన్నా చిన్న కం చిన్న కంట్రీస్ లేకపోతే మనకన్నా మేబీ చెప్పాలి అంటే పూర్ కంట్రీస్ మేబీ ఓకే పూర్ కంట్రీస్ కాకపోవచ్చు బట్ మనకన్నా చిన్న కంట్రీస్ ఇందులో లీడింగ్లో ఉన్నారు అట్లీస్ట్ కొరియా కావచ్చు లేకపోతే తైవాన్ కావచ్చు ఓకే సో ఈ కంపెనీస్ అన్నీ కూడా మొబైల్ కంపెనీస్లో అట్లీస్ట్ మన ఇండియన్ ఇన్వెన్షన్ కానివ్వండి ఇండియన్ ఇంటర్వెన్షన్ కానివ్వండి చాలా తక్కువ బట్ వీఆర్ కన్జ్యూమింగ్ దీస్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ అవర్ కన్జంప్షన్ రైట్ ఓకే సో యూఎస్ చైనా తైవాన్ యూరప్ జపాన్ కొరియా వీళ్ళందరూ కూడా ఇందులో లీడర్స్ రైట్ సో వీళ్ళందరూ కూడా ఇందులో లీడర్స్ రైట్ అండి ఓకే సో ఇవంతా కూడా మనం మిస్ అవుతున్నాం కదా సో గ్లోబల్ గా కంపెనీస్ మనకు తెలుసు సామ్సంగ్ తెలుసు యాపిల్ తెలుసు ఓకే సో ఇంకా చాలా కంపెనీస్ ఉన్నాయి లిస్టెడ్ కంపెనీస్ మేబీ డిఫరెంట్ జియోగ్రఫీస్ లో లిస్టెడ్ కంపెనీస్ ఉన్నాయి రైట్ సో ఇక్కడ మనం డెఫినెట్లీ మిస్ అవుతాం ఓకే కన్సంప్షన్ ఉంది కన్జంప్షన్ ఉంది మనం హ్యూజ్గా కన్జ్యూమ్ చేస్తున్నాం ఒక్కొక్కరి రెండు రెండు ఫోన్లు మూడు మూడు ఫోన్లు కన్జంప్షన్ ఉంది బట్ మనం ఓన్లీ కన్జ్యూమర్స్ గానే మిగిలిపోతున్నాం డెవలప్ మనం వాటి కంపెనీస్ పైన మనకి ఎటువంటి అట్లీస్ట్ ఇన్వెస్ట్మెంట్స్ పరంగా కూడా మనకి మనం ఇన్వాల్వ్ అవటానికి లేదు రైట్ ఓకే సో నెక్స్ట్ సో ఇదండి బేసికల్లీ మనకి సమ్ నెసెసిటీ సో ఇవన్నీ సో ఇవన్నీ మేబీ రీజన్స్ అవ్వచ్చు మనం యుఎస్ మార్కెట్స్ని గ్లోబల్ మార్కెట్స్ని చూడటానికి సమ్ ఆఫ్ ద ఓకే సో రీజన్స్ మనం గ్లోబల్ మార్కెట్స్ పైన మన ఫోకస్ అనేది పెట్టడానికి ఓకే సో ఇఫ్ ఇఫ్ అట్ ఆల్ మనకి ఓకే మీరు కన్విన్స్ అయ్యి లేకపోతే ఓకే సో వీ షుడ్ గో ఎహెడ్ అండ్ ఇన్వెస్ట్ ఇన్ యుఎస్ సో లేకపోతే అట్లీస్ట్ యూ షుడ్ గో అహెడ్ అండ్ చెక్ యుఎస్ మార్కెట్స్ అని మీకు అనిపించినట్లయితే నెక్స్ట్ స్టెప్ మీరు నెక్స్ట్ స్టెప్లోకి వస్త వస్తారు ఓకే సో ఇక్కడ నేను ఏం చేశానంటే రానున్న త్రీ ఫోర్ స్లైడ్స్ మేబీ ఫైవ్ సిక్స్ స్లైడ్స్లో నేను కొన్ని కంపెనీస్ సెలెక్ట్ చేశానండి మేబీ డైరెక్ట్ కాంపిటేటర్స్ కాకపోవచ్చు మేబీ డైరెక్ట్ ఇండస్ట్రీలో కూడా కాకపోవచ్చు కొన్ని కంపెనీస్ బట్ ఓన్లీ ఒక రఫ్ అనాలిసిస్ ఒక రఫ్ ఎస్టిమేషన్ ఎలాగా ఈ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తే ఏంటి ఈ కంపెనీ వాల్యుయేషన్స్ ఏంటి ఈ కంపెనీ మార్జిన్స్ ఏంటి ఓకే సో ఈ కంపెనీ యొక్క మార్జిన్స్ ఏంటి రిటర్న్ రేషియోస్ ఏంటి ఓకే ఒక నెగిటివ్ రిటర్న్స్ ఇస్తే ఎలా నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చాయి పాజిటివ్ రిటర్న్స్ ఇస్తే ఎలా పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చాయి ఇవన్నీ నేను మాట్లాడుతున్నాను ఒకటి గుర్తుపెట్టుకోండి ఈ ఈ ప్రెజెంటేషన్లో నేను కేవలం రిటర్న్స్ గురించి నేను ఫోకస్ చేయట్లేదండి రిటర్న్స్ గురించి మాత్రమే నేను యుఎస్ మార్కెట్స్ లో మీరు రిటర్న్స్ కోసమే ఇన్వెస్ట్ చేయాలి అంటే గనక దట్ ఈస్ నాట్ ఏ గుడ్ వే ఓకే సో అలాగా మీకు ఎవరైనా చెప్పారనుకోండి యుఎస్ కంపెనీస్ లో ఎందుకు మీరు ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటున్నారు అంటే రిటర్న్స్ కోసం అంటే గనక ఇట్ ఈస్ ఎ మీనింగ్ లెస్ ఓకే సో మీనింగ్ లెస్ అప్రోచ్ అవుతుంది ఓకే సో వన్ సైడ్ ఆఫ్ కాయిన్ ఎప్పుడు కూడా మనం చూడకూడదు ఓకే టూ సైడ్స్ రిటర్న్స్ రిస్క్ మనం చూడాలి దాంతో పాటు బిజినెస్ ఏంటో అట్లీస్ట్ సమ్ ఐడియా మనకు ఉండాలి ఓకే సో అలా కాకుండా ఎవరైనా మీతో ఇలాంటి డిస్కషన్ ఓన్లీ బేస్డ్ ఆన్ రిటర్న్స్ ఎవరైనా డిస్కషన్స్ చేస్తే వాళ్ళని అవాయిడ్ చేయండి జనరల్లీ ఓకే సో ఇప్పుడు నేను మీకు ఈ టైప్ ఆఫ్ ఐడియా నేను రైట్ సో ఈ ఐడియా నేను మీకు ప్రజెంట్ చేస్తాను రైట్ సో ఇక్కడ నేను త్రీ కంపెనీస్ నేను సెలెక్ట్ చేశాను ఒకటి బాటా ఇంకొకటి స్కెచర్స్ ఒకటి నైక్ సో స్కెచర్స్ గురించి నేను చాలా సార్లు డిస్కస్ చేశాను ఓకే సో ఇక్కడ యుఎస్ మార్కెట్స్ లో వన్ ఆఫ్ ద కంపెనీ ఓకే సో నేను ట్రాక్ చేస్తున్న కంపెనీ మేబీ సమ్ కంపెనీస్ నేను ఇక్కడ ఇన్వెస్ట్ చేసి అండి అండ్ డిస్క్లైమర్ చెప్తున్నాను ఏది కంపెనీ కూడా నేను ఇక్కడ డిస్కస్ చేసే కంపెనీ ఏదైనా కానివ్వండి కంపెనీస్ కానివ్వండి కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కోసం నేను డిస్కస్ చేస్తున్నాను ఓకే అండ్ వన్ మోర్ థింగ్ ఈ వీడియో చూసి ఓకే నేను యుఎస్ మార్కెట్స్ లో ఇన్వెస్ట్ చేయమని చెప్పారు ఇలాంటిది ఏమీ లేదు ఇలాంటిది ఏమీ నేను చెప్పట్లేదు ఇన్వెస్ట్ చేయమని చెప్పట్లేదు చేయొద్దని చెప్పట్లేదు ఓకే సో ఇన్వెస్టర్స్ కి ఒక ఐడియా రావడానికి నేను చెప్తున్నాను ఓకే సో అండ్ కంపెనీస్ కూడా ఎగ్జాంపుల్స్ మాత్రం తీసుకున్నాను నేను కేవలం ఎగ్జాంపుల్స్ మాత్రం తీసుకున్నాను అండ్ దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద కంపెనీస్ నేను కొన్ని హోల్డ్ చేయొచ్చు మేబీ బై చేసి ఉండొచ్చు మేబీ ఫ్యూచర్లో నేను బై చేయొచ్చు మేబీ అసలు నేను బై కూడా చేయకపోవచ్చు ఓకే సో ఓన్లీ ఓపెన్ మైండ్తో వినండి నేనేం చేస్తున్నాను అనే దాన్ని కాకుండా మీరేం చేయాలి మీరేం చేస్తారు అనేది ఇంపార్టెంట్ ఓకే సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సో వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఏదైతే ఇంపార్టెంట్ దానిపైన ఫోకస్ చేయండి రైట్ సో దట్ ఈస్ ఇంపార్టెంట్ సో మార్కెట్ క్యాపిటలైజేషన్ చూద్దాం సో ఇక్కడ త్రీ కంపెనీస్ గురించి నేను డిస్కస్ చేస్తున్నాను ఓకే సో ఎస్ అండి థ్యాంక్ యూ త్రీ కంపెనీస్ ఓకే ఒకటి బాటా ఒకటి స్కెచర్స్ ఒకటి నైక్ సో యుఎస్ డాలర్ బిలియన్ డాలర్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్స్ లో మీరు చూడండి మార్కెట్ క్యాపిటలైజేషన్ అందరికీ తెలుసు కదా నెంబర్ ఆఫ్ షేర్స్ ఓకే స్టాక్ ప్రైస్ మల్టీప్లైడ్ బై నెంబర్ ఆఫ్ అవైలబుల్ షేర్స్ ఓకే సో ఇట్ ఈస్ కాల్డ్ అస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ సో మార్కెట్ క్యాపిటలైజేషన్ చూసినట్లయితే మనకి చూడండి స్కెచర్స్ అనేది బాటా కన్నా జస్ట్ డబల్ డబల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉంది ఓకే టూ పాయింట్ త్రీ బిలియన్ డాలర్స్ బాటా బాటా క్యాపిటలైజేషన్ అయితే ఫైవ్ ఫైవ్ ఆల్మోస్ట్ ఫైవ్ బిలియన్ డాలర్స్ స్కెచర్స్ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ బట్ ఇక్కడ మనకు నైక్ చూసినట్లయితే ఆల్మోస్ట్ మనకి ఎంతండి సెవెంటీ టైమ్స్ రైట్ సో సెవెంటీ సెవెంటీ ఫైవ్ టైమ్స్ మన కన్నా నైక్ సెవెంటీ ఫైవ్ టైమ్స్ పెద్దది ఓకే సో ఇది గుర్తుపెట్టుకోండి ఓకే సో ఎంత హ్యూజ్ ఇక్కడ మీరు ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటంటే ఎంత హ్యూజ్ కంపెనీయో మీరు చూడాలి నైక్ మన అందరికి తెలిసిన కంపెనీస్ సో ఇక్కడ రిటర్న్స్ చూద్దాం రిటర్న్స్ లాస్ట్ టెన్ ఇయర్స్ యొక్క రిటర్న్స్ నేను తీసుకున్నానండి లాస్ట్ టెన్ ఇయర్స్ రిటర్న్స్ మనం తీసుకున్నట్లయితే కనుక బాటా టెన్ ల్యాక్స్ ఇచ్చింది మనకంటే మీరు టెన్ రూపీస్ ఇన్వెస్ట్ చేస్తుంటే ఈ పాటికి మీకు హండ్రెడ్ రూపీస్ అయ్యి ఉండేది లాస్ట్ టెన్ ఇయర్స్లో ఓకే సో వన్ ల్యాక్ మీరు ఇన్వెస్ట్ చేసి ఉంటే టెన్ ల్యాక్స్ అయ్యి ఉండేది బట్ నైక్ మీకు వన్ ల్యాక్ ఇన్వెస్ట్ చేస్తే సిక్స్ ల్యాక్స్ అయ్యింది అండ్ స్కెచర్స్ కూడా నాట్ బ్యాడ్ వన్ ల్యాక్ ఇన్వెస్ట్ చేస్తే త్రీ అండ్ హాఫ్ ల్యాక్స్ అయింది బట్ ఇక్కడ రిటర్న్స్ పర్స్పెక్టివ్ లో చూసినట్లయితే బాటా అనేది ఈ మిగతా రెండు కంపెనీస్ కన్నా డా చేయగలిగింది రైట్ సో విచ్ పాజిటివ్ ఓకే మన కంపెనీస్ విచ్ ఇస్ ఏ పాజిటివ్ ఇక్కడ నేను పాయింటర్ తీసుకుంటాను ఓకే సో అర్థమవుతుంది కదండి సో బాటా అనేది మనకి టెన్ ఎక్స్ రిటర్న్స్ ఇచ్చింది సో ఓన్లీ రిటర్న్స్ పర్స్పెక్టివ్ లో చూసుకుంటే బాటా ఈస్ అవుట్ అవుట్ పర్ఫార్మింగ్ బట్ ఇక్కడ చూడండి కొన్ని వాల్యుయేషన్ రేషియోస్ నేను ఇక్కడ మాట్లాడుతున్నాను పీఈ పీబీ ప్రైస్ టు ఫ్రీ క్యాష్ లో ఇవన్నీ వాల్యుయేషన్ తెలుసు కదండి మీకు నేను ఇంతకు ముందు వీడియోస్ లో డిస్కస్ చేశాను పీఈ ప్రైస్ టు అర్నింగ్స్ ప్రైస్ టు బుక్ ప్రైస్ టు ఫ్రీ క్యాష్ లో ప్రైస్ టు అంటారు ప్రైస్ టు అర్నింగ్స్ ఓకే సో ఇది రిటర్న్ ఆన్ ఈక్విటీ ఆ తర్వాత ఈవి కూడా వాల్యుయేషన్ రేషియో ఆ తర్వాత నెగిటివ్ రిటర్న్స్ డెట్ టు ఈక్విటీ అంత ఉన్నాయి ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ ఓకే సో ఇవన్నీ వీటి గురించి పెద్ద డిస్కషన్స్ నేను చేయను సో బాటా చూడండి ఫిఫ్టీ పిఈ అండి నైక్ చూడండి థర్టీ సిక్స్ పిఈ బట్ స్కెచర్స్ చూడండి ఎయిటీన్ పిఈ ఓకే సో ఇక్కడ మన వాల్యుయేషన్స్ పరంగా కూడా మనం డిస్కస్ చేస్తున్నాం ఓకే ప్రైస్ టు బుక్ చూడండి బాటా నైన్ టైమ్స్ నైక్ ఇక్కడ ఫోర్టీన్ టైమ్స్ వెరీ ఎక్స్పెన్సివ్ యాజ్ పర్ ప్రైస్ టు బుక్ అండ్ స్కెచర్స్ చూడండి ఫేవరబుల్ ఓకే రైట్ సో టూ టూ టైమ్స్ ఓకే సో ప్రైస్ టు ఫ్రీ క్యాష్ లో చూడండి బాటా ఈజ్ వెరీ వెరీ ఎక్స్పెన్సివ్ అండి ఇన్ దిస్ టైమ్ ఇన్ ప్రైస్ టు ఫ్రీ క్యాష్ లో నైన్టీ టైమ్స్ నైక్ ఓకే థర్టీ ఫోర్ టైమ్స్ ఓకే సో సైజ్ ఆఫ్ ద కంపెనీ మోట్ ఆఫ్ దిస్ కంపెనీ గ్లోబల్ ప్రెజెన్స్ ఆఫ్ దిస్ కంపెనీ థర్టీ ఓకే సో థర్టీ బిలో థర్టీ మేబీ ట్వంటీ ఆ రేంజెస్ లో ఉంటే బాగుంటుంది బట్ స్కెచర్స్ ఇక్కడ ఇట్ ఈస్ ఫేవరబుల్ ఇట్ ఈస్ ఓకే అండ్ పెగ్ రేషియో చూడండి ఫైవ్ బాటా ఫైవ్ ఉంది నైక్ ఫోర్ ఉంది సో స్కెచర్స్ చెప్పాను కదా మీకు పెగ్ రేషియో లెస్ దాన్ టూ ఆర్ ఇన్ అండ్ అరౌండ్ టూ ఉంటే సో దిస్ ఈస్ ఆల్సో ఫైన్ రిటర్న్ ఆన్ ఈక్విటీస్ చూడండి నైక్ చూడండి డిస్పైట్ ఆఫ్ దిస్ హ్యూజ్ వాల్యుయేషన్ ఇక్కడ వాల్యుయేషన్ చూడండి మనకి బాటా వాల్యుయేషన్ ఎక్కువ ఉంది రైట్ సో బాటా అండ్ నైక్ రెండు కూడా వాల్యుయేషన్ గా ఎక్కువ బట్ నైక్ కన్నా బాటా ఎక్కువ వాల్యుయేషన్స్ లో ఉంది బట్ రిటర్న్స్ చూడండి రిటర్న్ ఆన్ ఈక్విటీ ఫార్టీ ఎయిట్ టైమ్స్ మనం అనుకుంటాం రిటర్న్స్ మనకి లాస్ట్ టెన్ ఇయర్స్ రిటర్న్స్ ఇచ్చిందని బట్ రిటర్న్ ఆన్ ఈక్విటీ పరంగా మనం చూసినట్లయితే ఫార్టీ ఎయిట్ టైమ్స్ మనకి నైక్ ఫార్టీ ఎయిట్ పర్సెంట్ మనకి రిటర్న్ ఆన్ ఈక్విటీ ఇచ్చింది బట్ బాటా ట్వంటీ టైమ్స్ అండ్ స్కెచర్స్ చూసినట్లయితే మన మన ఫిఫ్టీన్ పర్సెంట్ కదండి రిటర్న్ ఆన్ ఈక్విటీ సో ఫిఫ్టీన్ పర్సెంట్ కన్నా తక్కువ స్కెచర్స్ ఉంది ఈ వే బిట్టా చూసినట్లయితే కనుక ఇక్కడ నైక్ మనకి సో ఇక్కడ కొద్దిగా ఎక్స్పెన్సివ్ గా ఉంది మిగతా వాటిలతో పోల్చుకుంటే అండ్ స్కెచర్స్ మనం వాల్యుయేషన్ పరంగా చూసాం కదా సో ఓన్లీ స్కెచర్స్ అనేది మనకి వాల్యుయేషన్ పరంగా కొంచెం కంఫర్ట్ పాటిస్తుంది సో ఇక్కడ మెయిన్ ఫోకస్ మనకు ఉండాల్సింది నెగిటివ్ రిటర్న్స్ పైన మనకి ఫోకస్ ఉండాలండి సో లాస్ట్ లాస్ట్ మేజర్ నెగిటివ్ రిటర్న్స్ ఓకే సో టెన్ ఇయర్స్ ఉండొచ్చు ఇది లాస్ట్ టెన్ ఇయర్స్ లో నెగిటివ్ రిటర్న్స్ అంటే నెగిటివ్ రిటర్న్స్ ఎప్పుడు తీసుకున్నానంటే లాస్ట్ టూ థౌజండ్ ఎయిట్ మనకి స్టాక్ మార్కెట్ క్రాష్ వచ్చినప్పుడు సో మూడు కంపెనీస్ కూడా ఇటువంటి నెగిటివ్ రిటర్న్స్ మనకి ఇచ్చింది సో ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి నైక్ చూడండి మనకి కేవలం ఫార్టీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే పడింది బట్ స్కెచర్స్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ మనకి బాటా సెవెంటీ సెవెన్ పర్సెంట్ పడటం జరిగింది సో ఇన్ దిస్ కేస్ మనకి ఎట్ ఎలా చూసినా గానీ నైక్ మేబీ సిక్స్ సిక్స్ ఎక్స్ రిటర్న్స్ ఇచ్చినా ఓకే సో బట్ సైజ్ చూడండి సైజ్ ఎంత ఎనీ టైమ్ సెవెంటీ ఫైవ్ కంప్ సెవెంటీ ఫైవ్ టైమ్స్ పెద్దది బాటా కన్నా నైక్ బట్ అట్ ద సేమ్ టైం అంత హ్యూజ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న సిక్స్ ఎక్స్ రిటర్న్స్ ఇచ్చింది బట్ పడేటప్పుడు చూడండి కేవలం ఫార్టీ ఫైవ్ పర్సెంట్ వే బిలో రైట్ సో ఈ రెండింటి కంపెనీస్తో పోల్చుకుంటాయి అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ చూసినట్లయితే బాటా ఈ మూడు కంపెనీస్ మీద డామినేటింగ్ గా ఉంది సెవెంటీన్ పర్సెంట్ అండ్ డెట్ టు ఈక్విటీ పరంగా చూసినట్లయితే బాటా కూడా మనకి సో మూడు కంపెనీస్ కూడా ఓకే దెర్ ఇస్ నో డెట్ నా ఉద్దేశం ప్రకారం పాయింట్ సెవెన్ కూడా నేను మీకు చెప్పాను కదా స్టార్టింగ్లో డెట్ అనేది యుఎస్ కంపెనీస్కి లెస్ దాన్ టూ ఉన్నా మోర్ దాన్ టూ టూ అండ్ హాఫ్ ఉన్నా ఓకే ఎందుకో చెప్పాను కదా కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ బారోయింగ్ క్యాపిటల్ అనేది తక్కువ ఓకే సో డెట్ టు ఈక్విటీ రేషియో వచ్చిందా వచ్చిన దాని ప్రకారం మూడు కంపెనీస్ కూడా మనకి ఫేవరబుల్ గా ఉన్నాయి మూడు కంపెనీస్ కూడా మనకి ఫేవరబుల్ డెట్ టు ఈక్విటీ రేషియోస్ ఉన్నాయి ఓకే సో ఇది సింపుల్ కంపారిజన్ అండి మనకి తెలిసిన కంపెనీస్ బాటా నైక్ అండ్ స్కెచర్స్ యొక్క కంపారిజన్ నేను చేశాను రైట్ సో ఇప్పుడు ఎఫ్ఎంసీజీ కంపెనీస్ గురించి నేను డిస్కస్ చేస్తున్నానండి సో త్రీ ఎఫ్ఎంసీజీ కంపెనీస్ ఒకటి బ్రిటానియా ఒకటి మాండలీస్ మాండలీజ్ అంటే మనకి డైరీ మిల్క్ కానివ్వండి వేఫర్స్ కానివ్వండి అవన్నీ ఉంటాయి ఓకే సో నేను మీకు ఒకవేళ కావాలి మీరు ఇంట్రెస్టెడ్ గా ఉంటే మాండలీస్ ఒకసారి వెబ్సైట్ లోకి వెళ్ళి చూడండి ఓకే అండ్ పెప్సీ పెప్సీ గురించి మన అందరికీ తెలుసు ఆఫ్ బ్రాండ్స్ పెప్సీలో మనకి లాట్ ఆఫ్ బ్రాండ్స్ కూడా ఉన్నాయి మనందరికీ తెలిసింది సో మాండలీస్ కింద మనకి వేఫర్స్ ఓకే సో ఆ తర్వాత డైరీ మిల్క్ కానివ్వండి ఇలాంటి చాక్లెట్స్ కానివ్వండి ఇది చూసే బెల్విటా ఓకే రిడ్స్ ఓకే సో ఇవన్నీ మీరు ఓరియో డైరీ మిల్క్ సో ఇవన్నీ మనకి కొన్ని తెలిసిన బ్రాండ్స్ కొన్ని మీరు ఫారిన్ లో కానివ్వండి యుఎస్ లో కాని ఉంటే కనుక మీకు మిగతా బ్రాండ్స్ గురించి మీకు ఐడియా ఉంటుంది ఓకే ఇక్కడ మనకి ఇండియాలో మనకి కామన్ గా డైరీ మిల్క్ ఆ తర్వాత మిల్కా కూడా రీసెంట్ గా ఎక్కడో చూశాను టాబ్లెరోన్ ఇది ఇవన్నీ యుఎస్ లో కానివ్వండి మనకి ఫారెన్ లో దొరుకుతాయి ఓరియో మనందరికి తెలిసిందే రిడ్స్ కూడా నేను ఫారెన్ లో చూడటం జరిగింది ఈ బెల్విటా కూడా మనకి ఆర్గానిక్ బిస్కెట్స్ లేకపోతే ఓట్ బిస్కెట్స్ ఉంటాయి చూడండి ఇవన్నీ వీట్ థిన్స్ కానివ్వండి ఇవన్నీ కూడా మనకి ఆర్గానిక్ సైడ్ వస్తాయి ఓకే సో మోస్ట్లీ అందుకని చెప్పి రిలేటెడ్ గా ఉండే కంపెనీ మనకి జస్ట్ నేను ఈ కంపెనీ బ్రిటానియా మనకి తెలిసిందే కదా సో ఈ బ్రిటానియా బ్రిటానియా కంపెనీని తీసుకోవడం జరిగింది ఆ తర్వాత పెప్సీ ఓకే సో కోలా ఎలాగో హ్యూజ్ కంపెనీ మన అందరికీ తెలుసు సో పెప్సీ గురించి నేను ఇక్కడ తీసుకున్నాను ఓకే సో సిమిలర్ టైప్ ఆఫ్ కంపారిజన్ అండి సిమిలర్ టైప్ ఆఫ్ కంపారిజన్ చేస్తాను నేను మీకు ఇక్కడ రైట్ సో మార్కెట్ క్యాపిటలైజేషన్ చూడండి వన్ బిలియన్ డాలర్ అండి ఓకే కేవలం ఒక బిలియన్ డాలర్ బ్రిటానియా మోండలీస్ సెవెంటీ ఫైవ్ టైమ్స్ పెద్దదండి బ్రిటానియా కన్నా అండ్ పెప్సీ మనకి వన్ ఎయిటీ టూ టైమ్స్ పెద్దది వన్ ఎయిటీ టైమ్స్ పెద్దది హ్యూజ్ హ్యూజ్ డిఫరెన్షియల్స్ ఉన్నాయి ఓకే సో ఇక్కడ చూడండి వాల్యుయేషన్ చూడండి పీఈ చూడండి సిక్స్టీ బ్రిటానియాది ట్వంటీ వన్ మాండలీజ్ పెప్సీది ట్వంటీ ఫైవ్ ఓకే ప్రైస్ టు బుక్ చూసినా కానివ్వండి రెండు కంపెనీస్ కూడా మనకి బ్రిటానియా కన్నా తక్కువ ప్రైస్ టు సేల్స్ చూడండి ప్రైస్ టు సేల్స్ చూసినా మనకి మాండలిజ్ అండ్ పెప్సీ వెరీ గుడ్ ఫేవరబుల్ గా ఉన్నాయి ఓకే ప్రైస్ టు ఫ్రీ క్యాస్ లో చూసినా మాండలిస్ అండ్ పెప్సీ మనకి బ్రిటానియా కన్నా చీప్ గా ఉన్నాయి ఆపరేటింగ్ మార్జిన్స్ ఆల్మోస్ట్ మూడు సేమ్ ఆపరేటింగ్ మార్జిన్స్ తో ఉన్నాయి పెగ్ రేషియో చూడండి ఆల్మోస్ట్ మనకి పెప్సీ ఒకటి ఫైవ్ ఉంది మిగతా రెండు కూడా మనకి పెగ్ రేషియో కూడా ఓకే సో సమానంగా ఉన్నాయి రిటర్న్ ఆన్ ఈక్విటీస్ చూడండి పెప్సీ చూడండి ఫిఫ్టీ టూ టైమ్స్ రిటర్న్ ఆన్ ఈక్విటీ అండ్ ఆరు చూడండి మనకి బ్రిటానియా చూడండి థర్టీ త్రీ టైమ్స్ ఓకే ఇక్కడ మాండలీజ్ మాత్రం మనకి కొద్దిగా వీటికన్నా కన్నా లెస్ దాన్ హాఫ్ ఉంది ఓకే సో వన్ థర్డ్ ఉంది పెప్సీ కన్నా బట్ బ్రిటానియా కన్నా హాఫ్ హాఫ్ ఉంది ఈవీఏ బిట్టా చూసినట్లయితే అగైన్ మనకి మాండలీజ్ అండ్ పెప్సీ ఆర్ చీప్ ఓకే డెట్ టు ఈక్విటీ చూడండి టూ పాయింట్ సిక్స్ ఉంది పెప్సీకి ఓకే స్టిల్ ఇట్ ఈస్ ఓకే ఫర్ మీ ఫర్ మీ నేను చెప్తున్నాను నాకు ఓకే సో అండ్ మాండలీజ్ కి డెట్ వెరీ లో అండ్ బ్రిటానియా కూడా వెరీ లో టెన్ టెన్ ఇయర్స్ రిటర్న్స్ మీరు ఇక్కడ చూసినట్లయితే టెన్ ఇయర్స్ రిటర్న్స్ చూడండి ఇక్కడ ఓకే సో దీన్ని ఇక్కడ మీకు క్లియర్గా కనిపించట్లేదు మేబీ ఈ ఈ నోటిఫికేషన్స్ ఇవి వస్తున్నాయో అండి వీటిని నేను మూవ్ చేయడానికి ట్రై చేస్తాను పాయింటర్ రిమూవ్ చేస్తాను సో దట్ ఓకే సో ఇలా చూద్దాం మనకి క్లియర్ గా ఉంటుంది టెన్ ఇయర్స్ రిటర్న్స్ చూడండి బ్రిటానియా మనకి టైమ్స్ రిటర్న్స్ ఇచ్చిందండి ఓకే సో ఫిఫ్టీన్ టైమ్స్ రిటర్న్స్ ఇచ్చింది టెన్ ఇయర్స్ ఓకే సో అండ్ గుర్తు పెట్టుకోండి కమింగ్ టెన్ ఇయర్స్ కి ఇలాంటి ఫిఫ్టీన్ ఎక్స్ రిటర్న్స్ ఇస్తుందని గ్యారెంటీ గ్యారంటీ లేదు ఇది మీరు గుర్తు పెట్టుకోవాలి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ పాస్ట్ రిటర్న్స్ ఆర్ నాట్ ఎ గ్యారెంటీ ఆఫ్ ఫ్యూచర్ రిటర్న్స్ అంటే నేను బ్రిటానియా రిటర్న్స్ ఇవ్వదని చెప్పట్లేదు మేబీ ఇలాంటి గ్రోత్ మేబీ ఇవ్వకపోవచ్చు బట్ కన్సిస్టెంట్ గా రిటర్న్స్ అనేది ఇవ్వచ్చు సో లాస్ట్ టెన్ ఇయర్స్ లో మీరు చూసినట్లయితే ఈజ్ టూ అండ్ హాఫ్ టైమ్స్ రిటర్న్స్ వచ్చింది అంటే మీరు లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేసి ఉంటే మీకు రెండున్నర లక్షలు వచ్చేవి ఇప్పటికి అండ్ పెప్సీ డబల్ ఇచ్చింది సో లాస్ట్ టెన్ ఇయర్స్ లో ఓకే సో లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేసి ఉంటే టూ టైమ్స్ బట్ మీరు వన్ ల్యాక్ బ్రిటానియాలో టెన్ ఇయర్స్ బ్యాక్ ఇన్వెస్ట్ చేస్తుంటే ఫిఫ్టీన్ లాక్స్ అయ్యేవి వాళ్ళకి అండ్ నెగిటివ్ రిటర్న్స్ చూసినట్లయితే ఇక్కడ కూడా బ్రిటానియా పర్ఫార్మ్డ్ వెరీ వెరీ వెల్ ఓకే ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే పడింది అండ్ ఈ రెండు కంపెనీస్ కూడా మంచి మించి ఫిఫ్టీ పర్సెంట్ పడినాయి ఎప్పుడు టూ థౌజండ్ ఎయిట్ మార్కెట్ క్రాషెస్ లో ఓకే సో దీని ప్రకారంగా ఇక్కడ మనం చూసినట్లయితే రిటర్న్స్ పరంగా డెఫినెట్లీ బ్రిటానియా డామినేట్ చేస్తుంది బట్ వాల్యుయేషన్స్ పరంగాను ఓకే సో రిటర్న్ రేషియోస్ పరంగాను మనకి మిగతా రేషియోస్ చూసినట్లయితే కనుక డెఫినెట్లీ మాండలీస్ అండ్ పెప్సీ ఓకే సో ఇవి బెటర్ గా ఉన్నాయి రైట్ సో ఇక్కడ ఎవరికి కన్ఫ్యూజన్ లేదు కదా సో ఈ కంపారిజన్స్ లో ఓకే సో అండ్ ద నెక్స్ట్ కంపెనీ ఇన్ఫోసిస్ యాక్స్చెంచర్ అండ్ మైక్రోసాఫ్ట్ ఓకే సో మైక్రోసాఫ్ట్ మనందరం యూస్ చేస్తాం మనందరికీ తెలిసిన కంపెనీ యాక్స్చెంజర్ కూడా మనందరికి ఆల్మోస్ట్ తెలిసిన కంపెనీ అండ్ ఇన్ఫోసిస్ అనేది ఇండియన్ కంపెనీ సో ఇక్కడ చూడండి మార్కెట్ క్యాపిటలైజేషన్ చూసినట్లయితే కనుక త్రీ టైమ్స్ పెద్దది పెద్దదిక్స్చెంచర్ బట్ మీరు ఇక్కడ చూడండి మనకి ఇన్ఫోసిస్ ఇన్ఫోసిస్ కన్నా మనకి మైక్రోసాఫ్ట్ చూడండి ఎన్ని ఇంతలు పెద్దదో చూడండి ఓకే సో ఎన్ని ఎంతలు పెద్ద దగ్గర దగ్గర మనకి థర్టీ టైమ్స్ ఫార్టీ టైమ్స్ అట్లీస్ట్ ఫార్టీ టైమ్స్ పెద్దదండి ఇన్ఫోసిస్ కన్నా మైక్రోసాఫ్ట్ ఫార్టీ టైమ్స్ పెద్దది ఇక్కడ మీరు చూసినట్లయితే ఇందులో మీరు చూసినట్లయితే వాల్యుయేషన్స్ పరంగా ఇన్ఫోసిస్ అనేది మనకి వెరీ వెరీ రీజనబుల్ వాల్యుయేషన్ టు యాక్సెంచర్ అండ్ మైక్రోసాఫ్ట్ చూడండి ఇన్ఫోసిస్ పీ ఎయిటీన్ యాక్సెంచర్ ట్వంటీ సిక్స్ మైక్రోసాఫ్ట్ థర్టీన్ సో మిగిలిన మిగిలిన వాల్యుయేషన్ పారామీటర్స్ పరంగా కూడా ఇన్ఫోసిస్ ఇక్కడ చీప్ గా ఉంది ఈవిఏబిట్టా చూడండి పెక్ చూడండి ప్రైస్ టు ఫ్రీ క్యాష్ లో చూడండి ప్రైస్ టు సేల్స్ చూడండి ఓకే ప్రైస్ టు బుక్ చూడండి అన్ని కూడా ఇన్ఫోసిస్ మనకి చీప్ గా ఉంది ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ చూసినట్లయితే మైక్రోసాఫ్ట్ ఎక్కువ ఆ తర్వాత ఇన్ఫోసిస్ ఆ తర్వాత ఎక్స్చెంజర్ రిటర్న్ ఆన్ ఈక్విటీ చూసినట్లయితే కనుక చూడండి ఎక్స్టెంచర్ అండ్ మైక్రోసాఫ్ట్ ఆర్ వెరీ గుడ్ ఇన్ రిటర్న్ ఆన్ ఈక్విటీ ఓకే డెట్ టు ఈక్విటీ చూసినట్లయితే నామినల్ డెట్ మూడు కంపెనీస్ కూడా రైట్ సో ఇయర్స్ టెన్ ఇయర్స్ యొక్క రిటర్న్స్ ఇక్కడ నేను మీకు చూపిస్తాను రిటర్న్స్ పరంగా అండ్ అగైన్ చూడండి సో రిటర్న్స్ కి వాల్యుయేషన్స్ కి రిలేషన్ ఉంది ఇక్కడ ఇంతకు ముందు బ్రిటానియా టెన్ ఎక్స్ రిటర్న్స్ ఇచ్చింది బ్రిటానియా వాల్యుయేషన్ ఎక్స్పెన్సివ్ బాటా టెన్ ఎక్స్ రిటర్న్స్ ఇచ్చింది బాటా టెన్ ఎక్స్ బ్రిటానియా ఫిఫ్టీన్ ఎక్స్ ఇచ్చింది సో అక్కడ వాల్యుయేషన్స్ ఎక్స్పెన్సివ్ గా ఉన్నాయి ఓకే కంపేర్ టు బా బ్రిటానియాలో మోండెలిజ్ పెప్సీ కంపేర్ చేసినట్లయితే అండ్ ఇన్ ద సేమ్ వే బాటా ఎక్కువ రిటర్న్స్ ఇచ్చింది కంపేర్ చేసినట్లయితే మనకి నైక్ అండ్ ఓకే స్కెచర్స్ తో పోల్చుకుంటే అక్కడ మనకి బాటా అనేది ఎక్స్పెన్సివ్ సో ఇక్కడ చూడండి ఇక్కడ కూడా సేమ్ థింగ్ సో ఇక్కడ సిక్స్ ఎక్స్ సిక్స్ అండ్ హాఫ్ టైమ్స్ మనకి మైక్రోసాఫ్ట్ రిటర్న్స్ ఇచ్చిందండి లాస్ట్ టెన్ ఇయర్స్ లో అండ్ అట్ ద సేమ్ టైమ్ ఎక్స్టెంచర్ ఫోర్ అండ్ హాఫ్ టైమ్స్ ఇచ్చింది బట్ మై ఇన్ఫోసిస్ కేవలం టూ ఎక్స్ టైమ్స్ ఇచ్చింది ఓకే అండ్ పడటం కూడా చూడండి మనకి ఫార్టీ ఫైవ్ కేవలం పడింది అండ్ మైక్రోసాఫ్ట్ పర్సెంట్ పడింది బట్ కన్నా ఎక్కువ మనకి ఇన్ఫోసిస్ పడింది సో ఇక్కడ మీరు ఇన్వెస్ట్మెంట్స్ చూడాలి అంటే పాస్ట్ పాస్ట్ పరంగా చూడాలి అంటే డెఫినెట్లీ యాక్సెంచర్ మీరు మైక్రోసాఫ్ట్ సెలెక్ట్ చేసుకుంటారు రేదర్ దెన్ ఇన్ఫోసిస్ ఎందుకంటే ఇన్ఫోసిస్ కన్నా మోర్ దాన్ డబల్ అండ్ ట్రిపుల్ రిటర్న్స్ ఇవి ఇచ్చాయి అండ్ పడటం కూడా ఇన్ఫోసిస్ తో పాటు ఇన్ఫోసిస్ కన్నా తక్కువ యాక్సెంచర్ అనేది మనకి నెగిటివ్ రిటర్న్స్ లో కూడా ఉంది ఓకే సో ఇక్కడ మన వాల్యుయేషన్ సేమ్ పారామీటర్ వాల్యుయేషన్స్ లో మనం చూసినట్లయితే ఇక్కడ ఇన్ఫోసిస్ చీప్ ఆ తర్వాత ఎక్స్చేంజర్ ఆ తర్వాత మైక్రోసాఫ్ట్ రైట్ సో అర్థమవుతుంది కదండి కంపారిజన్ సో నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ కంపెనీస్ లోకి నేను వచ్చినట్లయితే సో ఇక్కడ ఇన్ఫో ఎడ్జ్ ఉందండి నౌకరీ ఆ తర్వాత జూమ్ అండ్ వీసా సో ఈ మూడు కూడా ఎటువంటి అంటే రిలేటెడ్ కంపెనీస్ కాకపోవచ్చు నేను ఎగ్జాక్ట్ కంపారిజన్ చేయకపోవచ్చు బట్ ఓన్లీ ఒక రఫ్ ఐడియా మీకు ఇవ్వటం కోసం నేను ఈ మూడు కంపెనీస్ యొక్క రిటర్న్స్ ఇక్కడ ఈ మూడు కంపెనీస్ ని కంపేర్ చేశాను సో ఇన్ఫో ఎడ్జ్ ఫోర్ పాయింట్ ఫైవ్ బిలియన్ డాలర్ కంపెనీ అండి మార్కెట్ క్యాపిటలైజేషన్ మోర్ దాన్ మనకి ట్వంటీ టైమ్స్ ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ టైమ్స్ జూమ్ అండ్ హండ్రెడ్ టైమ్స్ వీజా వీజా తెలుసు కదండి సో ఇది ఎగ్జాక్ట్ గా మనకి న్యూ ఏజ్ కంపెనీ వీజా పేమెంట్ కంపెనీస్ రైట్ సో ఎగ్జాక్ట్ కంపారిజన్ కాదు బట్ ఓకే సో అడ్జస్ట్ అవ్వండి ఎగ్జాక్ట్ కంపారిజన్ కాదు అగైన్ మళ్ళీ నేను మీకు చెప్తున్నాను ఎగ్జాక్ట్ కంపారిజన్ కాదు రఫ్ ఐడియా ఓకే సో ఇక్కడ చూసినట్లయితే మనకి ఇన్ఫో ఎడ్జ్ ప్రకారం లాస్ట్ ఇయర్ రిటర్న్స్ ప్రకారం మనకి ఇన్ఫో ఎడ్జ్ లాస్ట్ ఇయర్ మనకి ప్రాఫిట్స్ మేక్ చేయలేదు సో వాల్యుయేషన్ పారామీటర్స్ మనం ప్రాపర్ గా మనం మెజర్ చేయలేం అండ్ ఇన్ ద సేమ్ వే మనకి జూమ్ కూడా మీరు చూసినట్లయితే జూమ్ లో కూడా మనకి ఫ్రీ క్యాష్ ఫ్లోస్ కానివ్వండి వాల్యువే జూమ్ మనకి వెరీ రిటర్న్స్ అనేవి హ్యూజ్ రిటర్న్స్ ఇచ్చింది ఓకే లాస్ట్ ఫ్యూ ఇయర్స్ లో వన్ ఆర్ టూ ఇయర్స్ లో బట్ మనకి క్యాష్ ఫ్లోస్ కానివ్వండి లేకపోతే గ్రో ఓకే సో సేల్స్ కానివ్వండి ప్రాఫిట్స్ కానివ్వండి అంత అఫోర్డబుల్ గా లేదు ఎందుకంటే ఇలాంటి కంపెనీస్ లో జనరల్ గా ఏం జరుగుతుందంటే ఈ కంపెనీస్ ఎక్స్ ఎక్స్ ఎక్స్ట్రా పాపులేట్ చేస్తారు ఈ ఇయర్ లో ఏదైతే స్టాక్ మార్కెట్స్ అన్ని కూడా ఆ ఫ్యూచర్ ని డిస్కౌంట్ చేస్తాయి కదండి ఫ్యూచర్ యొక్క ఎస్టిమేషన్స్ వైపు ఉంటాయి కదా సో ఇన్ ద సేమ్ వే మనకి ఈ కంపెనీ ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్ లో ఓకే పర్ఫామ్ చేస్తుందని ఈ కంపెనీస్ లో మేబీ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఉండొచ్చు ఓకే సో ఇన్ ద సేమ్ వే ఇన్ఫోఎట్ అలాగే బట్ ఇక్కడ మీరు చూడండి విజా చూడండి సో వీసా అండ్ అగైన్ ఈ వీసాతో మనకి మేబీ ఎస్బీఐ కార్డ్స్ కానివ్వండి వాటిల్లో ఏదైనా కంపారిజన్ మీరు చేసుకోవచ్చు సో ఇక్కడ చూడండి వీజా మీద నేను ఎక్కువ వీజా అనే కంపెనీ వీజా ఐఎన్సీ కంపెనీ పేరు సో దీని మీద నేను ఎక్కువ ఫోకస్ చేస్తాను ఫోర్ హండ్రెడ్ అండ్ ఎయిటీన్ బిలియన్ డాలర్ కంపెనీ అండి సో పిఈ చూడండి థర్టీ ఫైవ్ టైమ్స్ ఓకే సో విచ్ ఇస్ లెస్ దాన్ మన ఎస్బీఐ కార్డ్స్ ఏదైతే ఐపీఓ ప్రైసెస్ ఏదైతే రిలీజ్ అయిందో దానికన్నా తక్కువ అనుకుంటా మేబీ సేమ్ ప్రైస్ ఉండొచ్చు ఓకే థర్టీ ఫైవ్ పీఈ ప్రైస్ టు బుక్ ఎక్స్పెన్సివ్ అండి ఫోర్టీన్ టైమ్స్ ఉంది ప్రైస్ టు సేల్ సెవెంటీన్ టైమ్స్ ఎక్స్పెన్సివ్ ప్రైస్ టు ఫ్రీ క్యాష్ ఫ్లో ఓకే పెగ్ రేషియో ప్రకారంగా ఓకే ఈవిఏ బిట్టా కూడా ఓకే ఓకే సో బట్ ఈ కంపెనీ బిజినెస్ మోడల్ అలాంటిది కదా సో ఇలాంటి వాల్యుయేషన్స్ ని మనకి డిమాండ్ చేయడం దేర్ ఇస్ నో డౌట్ ఓకే సో ఇండస్ట్రియల్స్ అలాంటి కంపెనీస్ కి మేబీ ఇలాంటి వాల్యుయేషన్ ఎక్స్పెన్సివ్ అవ్వచ్చు బట్ ఇలాంటి కి ఈ వాల్యుయేషన్ అనేది ఫెయిర్ వాల్యుయేషన్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ చూడండి మనకి ఇవి ఎడ్జ్ నెగిటివ్ నేను మీకు చెప్పాను కదా ఎట్ ద సేమ్ కేస్ జూమ్ కూడా సో బట్ ఇక్కడ చూడండి మనకి సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ రిటర్న్ ఆన్ ఇక్కడ చూడండి మనకి కి ఫోర్ పర్సెంట్ ఇది ఫార్టీ వన్ పర్సెంట్ డెట్ టు

జూమ్ మనకి ఐపీఓ వచ్చి వెరీ వన్ ఆర్ టూ ఇయర్స్ అయింది లాస్ట్ వన్ ఇయర్ లో త్రీ అండ్ హాఫ్ టైమ్స్ రిటర్న్స్ ఇచ్చింది కేవలం వన్ ఇయర్ లో జూమ్ ఓకే సో అండ్ మనకి లాస్ట్ టెన్ ఇయర్స్ లో ఎక్స్ ఓకే ఎయిట్ టైమ్స్ వీజా అనేది మనకి రిటర్న్స్ ఇచ్చింది హ్యూజ్ ఇక్కడ చూడండి మీరు ఫైవ్ అండ్ హాఫ్ టైమ్స్ రిటర్న్స్ అండ్ సెవెంటీ ఎయిట్ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ ఫాల్ మనకి ఇన్ఫో ఎడ్జ్ లో ఉంది రదర్ దాన్ లుకింగ్ ఎట్ ఇన్ఫో ఎయిడ్ వీ కెన్ గో అండ్ లుక్ ఎట్ వీజా రైట్ ఓకే సో వీసా పరంగా మనకి చూడండి రిటర్న్స్ కూడా హ్యూజ్ రిటర్న్స్ అండ్ అలాగే మనకి ఫాల్ అయినప్పుడు కూడా హ్యూజ్ ఫాల్ కాదు ఫిఫ్టీ పర్సెంట్ కేవలం మార్కెట్సే మనకి ఇండియన్ మార్కెట్స్ దగ్గర దగ్గర సిక్స్టీ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ కదా టూ థౌసండ్ మార్కెట్ క్లాస్ టూ థౌసండ్ ఎయిట్ మార్కెట్ క్రాష్ లో ఈ కంపెనీ కేవలం మనకి ఫిఫ్టీ టూ పర్సెంట్ మాత్రమే పడింది ఓకే సో ఇన్ దట్ కేస్ మనకి వీసా ఈజ్ ఏ బెటర్ చాయిస్ రైట్ సో అండ్ లాస్ట్ వన్ ఇయర్ లో ఇది వన్ ఇయర్ లోనే ఇది ఫార్టీ ఫోర్ పర్సెంట్ కూడా కరెక్షన్ ఇచ్చింది సో హైలీ ఇన్ఫ్లేటెడ్ స్టాక్స్ ఇలాంటివి జూమ్ లాంటివి అండ్ నేను మిగతా కంపెనీస్ కూడా నేను డిస్కస్ చేస్తాను ఓకే సో అలాంటి ఇన్ఫ్లేషన్ స్టాక్ హైలీ ఇన్ఫ్లేటెడ్ స్టాక్స్ లో మనకి కరెక్షన్స్ కూడా హ్యూజ్గా ఉంటాయి సో బెటర్ పిక్ మనకి మేబీ ఇక్కడ వాల్యుయేషన్స్ కానివ్వండి లేకపోతే రిటర్న్స్ పరంగా కానివ్వండి ఆపరేటింగ్ మార్జిన్స్ రిటర్న్ ఆన్ ఈక్విటీ అండ్ రిస్క్ పరంగా నెగిటివ్ రిటర్న్స్ పరంగా చూసినట్లయితే వీజా ఎ బెటర్ చాయిస్ రైట్ ఓకే సో ఇప్పుడు నేను కొన్ని గ్లోబల్ కంపెనీస్ గురించి మాట్లాడతానండి త్రీయం ఈ కంపెనీ అందరికీ తెలిసిందే మనకి లాట్ ఆఫ్ కంపెనీ స్కాచ్ బ్రైట్ ఉంది కదండి ఆ తర్వాత అంటులతో ఉంటారు ప్యాడ్స్ అవి మాస్క్స్ సేఫ్టీ గేర్ హెల్మెట్స్ సేఫ్టీ షూస్ ఇలా లాట్ ఆఫ్ సేఫ్టీ గ్లాసెస్ ఇలా లాట్ ఆఫ్ సేఫ్టీ ఎక్విప్మెంట్ ఉంది బట్ ఇండియాలో కన్నా యుఎస్ లో టెన్ టైమ్స్ ఎక్కువ ప్రొడక్ట్స్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో హండ్రెడ్ ప్రొడక్ట్స్ త్రీ ఇండియా హండ్రెడ్ ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్ చేసి సెల్ చేస్తుంటే యుఎస్లో థౌజండ్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి ఓకే సో అది ఒక రీజన్ ఓకే సో అది మనం ఒక ఒక రీజన్ మేబీ మనం త్రీ ఎం యూఎస్ఏ పైన ఫోకస్ చేయాల్సింది ఓకే సో అండ్ నో నెవర్ ద లెస్ ఇక్కడ చూద్దాం మనం నెక్స్ట్ ఉన్న పారామీటర్స్ చూద్దాం సో త్రీ ఇండియాకి త్రీ ఎం యూఎస్ఏకి కంపారిజన్ ఓకే టూ అండ్ హాఫ్ బిలియన్ డాలర్ మేబీ త్రీ బిలియన్ డాలర్ మార్కెట్ క్యాపిటలైజేషన్ థర్టీ టైమ్స్ ఎక్కువ నైన్టీ బిలియన్ డాలర్ కంపెనీ యుఎస్ఏలో ఓకే సో పిఈ చూడండి దగ్గర దగ్గర హండ్రెడ్ టైమ్స్ ఉంది యుఎస్ఏలో సేమ్ కంపెనీ మనకి ట్వంటీ పీఈలో ఉంది ఓకే సో హ్యూజ్ వాల్యుయేషన్ గ్యాప్ రైట్ సో ప్రైస్ టు బుక్ ఇక్కడ టెన్ టైమ్స్ ఉంది ఇక్కడ నైన్ టైమ్స్ ఉంది ప్రైస్ టు సేల్ సెవెన్ అండ్ హాఫ్ టైమ్స్ ఇక్కడ కేవలం త్రీ టైమ్స్ విచ్ ఈస్ ఓకే ప్రైస్ టు ఫ్రీ లో హ్యూజ్ వన్ అండ్ హాఫ్ హండ్రెడ్ టైమ్స్ ఎక్కువ ఉంది ఇక్కడ ఫార్టీ టైమ్స్ ఈవీఏ బిట్టా ఫిఫ్టీ త్రీ ఇక్కడ థర్టీన్ పెగ్ రేషియో ఇక్కడ టూ ఉంది ఓకే సో విచ్ ఇస్ గుడ్ ఓకే బట్ ఇక్కడ చూడండి థర్టీన్ టైమ్స్ ఉంది రిటర్న్ ఆన్ ఈక్విటీ యూఎస్ఏ కంపెనీలో మనకి ఫిఫ్టీ పర్సెంట్ రిటర్న్ ఆన్ ఈక్విటీస్ ఉన్నాయి ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ కూడా యూఎస్ఏ కంపెనీలో ఉంది అండ్ టూ టూ అండ్ టూ పాయింట్ టూ డెట్ ఇక్కడ ఇండియన్ కంపెనీ డెట్ అనేది జీరో డెట్ ఓకే సో బట్ స్టిల్ టూ పాయింట్ టూ డెట్ ఈక్విటీ రేషియో నేను మీకు చెప్పాను కదా

ఓకే సో నెగిటివ్ రిటర్న్స్ లో మనం చూసినట్లయితే కనుక ఈ త్రీ ఎం ఇండియా మన ఇండియా కంపెనీ సెవెంటీ పర్సెంట్ టూ థౌసండ్ ఎయిట్ మార్కెట్ క్రాష్లో సెవెంటీ పర్సెంట్ కరెక్ట్ అయింది బట్ త్రీ ఎమ్ యూఎస్ఏ సేమ్ టైం మనకి సిక్స్టీ పర్సెంట్ కరెక్ట్ అయింది ఓకే సో ఇక్కడ ఇట్ ఈస్ అప్ టు యూ సో మీరు లో వెళ్తారా గ్రోత్ను తీసుకుంటారా లేకపోతే నెగిటివ్ రిటర్న్స్ తీసుకుంటారా రిటర్న్స్ని తీసుకుంటారా సో అప్ టు యూ సో యు ఆర్ ద డిసైడింగ్ ఫ్యాక్టర్ త్రీ ఎం ఇండియా లో ఇన్వెస్ట్ మీరు ఇంట్రెస్టెడ్గా ఉంటారా త్రీ ఎం యూఎస్ఏలో మీరు ఇంట్రెస్టెడ్గా ఉంటారా అనేది ఓకే సో హనీవెల్ ఆటోమేషన్ సో ఆటోమేషన్ కంపెనీ అండి ఇది సో ఇక్కడ మెకానికల్ ని ఆ తర్వాత ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ని ఆ తర్వాత మీకు సాఫ్ట్వేర్ ని ఈ మూడింటిని జతపరిచేది ఈ ఆటోమేషన్ అంటారు సో ఏదైనా సెన్సర్స్ కానివ్వండి ఓకే సో లాట్ ఆఫ్ సెన్సర్ టెంపరేచర్ సెన్సర్స్ ప్రెషర్ సెన్సర్స్ గ్యాస్ డిటెక్టర్స్ ఇలా లాట్ ఆఫ్ అప్లికేషన్స్ హనీవెల్ ఓకే సో ఇన్ ద సేమ్ వే ఇక్కడ రెండు కంపెనీస్ చూడండి త్రీ అండ్ హాఫ్ బిలియన్ డాలర్ అండి ఇండియా కంపెనీ త్రీ అండ్ హాఫ్ బిలియన్ డాలర్ త్రీ బిలియన్ డాలర్ అండ్ ఇక్కడ హండ్రెడ్ బిలియన్ డాలర్ కంపెనీ ఓకే థర్టీ

ఓకే సో ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ గా చూసినట్లయితే యూఎస్ఏ బెటర్గా ఉంది ఆన్ ఈక్విటీ రెండు సేమ్ గా ఉన్నాయి డెట్ ఓకే ఫైన్ సో రిటర్న్స్ పరంగా అగైన్ మనం ఇక్కడ రిటర్న్స్ పైన మనం ఫోకస్ చేసినట్లయితే టెన్ ఎక్స్ రిటర్న్స్ ఓకే మీరు సేమ్ టెన్ ఎక్స్ రిటర్న్స్ లాస్ట్ టెన్ ఇయర్స్ లో హనీవెల్ ఇండియా ఇచ్చిందండి బట్ హనీవెల్ యుఎస్ఏ కేవలం త్రీ ఎక్స్ రిటర్న్స్ ఇచ్చింది ఓకే ఇన్ ద సేమ్ వే మనకి టూ థౌసండ్ ఎయిట్ మార్కెట్ క్రాష్లో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ హనీవెల్ ఇండియా మనకి కరెక్ట్ అయిందండి ఓకే సో యూఎస్ఏ కంపెనీ మాత్రం సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ కరెక్ట్ అయింది ఓకే సో రఫ్ గా మీకు అర్థమవుతుందండి నేను ఏం డిస్కస్ చేస్తున్నాను ఓకే మేబీ టూ టూ మచ్ నెంబర్స్ ఉండొచ్చు మేబీ టూ మెనీ నెంబర్స్ ఉండొచ్చు బట్ ఒక రఫ్ ఐడియా వస్తుంది మీకు డిఫరెంట్ సెక్టర్స్ మనం అనలైజ్ చేస్తాను సాఫ్ట్వేర్ అనలైజ్ చేసాం ఎఫ్ఎంసీజీ అనలైజ్ చేసాం కన్జ్యూమర్ డిస్క్రిప్ అనలైజ్ చేసాం ఓకే సో ఇప్పుడు హనీవెల్ ని అనలైజ్ చేసాం అంతకుముందు త్రీ ఎమ్ త్రీ ఎం ఇండియా అనలైజ్ చేసాం ఓకే సో ఓన్లీ రఫ్ ఎస్టిమేషన్ రఫ్ ఐడియా ఉంటే చాలు వీఆర్ నాట్ గోయింగ్ టు ఇన్వెస్ట్ బేస్డ్ ఆన్ దిస్ ఓకే ఒక రఫ్ ఐడియా మీకు ఉండాలని చెప్పేది ఈ యొక్క ప్రెసెంటేషన్ యొక్క లక్ష్యం ఓకే సో నెక్స్ట్ కంపెనీ డి మార్ట్ అండ్ వాల్మార్ట్ ఓకే సో వాల్మార్ట్ గురించి మన అందరికీ తెలుసు సో వాల్మార్ట్ ఇండియాలో మేబీ ఫ్లిప్కార్ట్ త్రూ ఉంది సో అండ్ లాట్ ఆఫ్ గ్లోబల్ కంట్రీస్లో కూడా మనకి వాల్మార్ట్ ప్రెజెన్స్ ఉంది ఓకే సో అండ్ మీరు చూసినట్లయితే డిమార్ట్ యొక్క డిమార్ట్ రాధాకృష్ణ దమాని కానివ్వండి ఈయన ఏదైతే ఇన్వెస్ట్మెంట్ డిమార్ట్ యొక్క బిజినెస్ మోడల్ కూడా మనకి వాల్మార్ట్ నుంచి డెవలప్ చేసింది ఓకే సో ఇక్కడ చూద్దాం సేమ్ థింగ్ సో ఇక్కడ కూడా చూడండి వన్ ఫిఫ్టీ టైమ్సా ఓకే వన్ ఫిఫ్టీ టైమ్స్ అండి ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ టైమ్సా ఫిఫ్టీన్ టైమ్సా సో ఓకే ఫిఫ్టీన్ టైమ్స్ బిగ్గర్ దాన్ డిమార్ట్ అండి వాల్మార్ట్ రైట్ సో ఆ తర్వాత ప్రైస్ టు ఎర్నింగ్స్ చూడండి వాల్మార్ట్ చూసినట్లయితే ట్వంటీ ఓకే సో పిఈ ట్వంటీ ఉంటే ఇది వన్ ట్వంటీ ఉంది ప్రైస్ టు బుక్ ఓకే ట్రిపుల్ ఉంది ఆ తర్వాత ప్రైస్ టు సేల్స్ పరంగా వాల్మార్ట్ ఈస్ చీప్ వెరీ చీప్ డిమార్ట్ ఎక్స్పెన్సివ్ ఎక్స్పెన్సివ్ ఈవిఏబిట్టా పరంగా వాల్మార్ట్ చీప్ ఓకే ప్రైస్ టు ఫ్రీ క్యాష్ ఫ్లో ఇంకా ఫ్రీ క్యాష్ ఫ్లో డిమార్ట్కి రాలేదండి ఇంకా గ్రోయింగ్ స్టేజ్లో ఉంది పెగ్ పెగ్ రేషియోలో డి డిమార్ట్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్లో కూడా ఇక్కడ డిమార్ట్ అనేది మనకి ఎక్కువ ఇండియా ఇండియన్ ఎకానమీ ఇండియాలో మనకి లేబర్ కాస్ట్ కానివ్వండి ఇవన్నీ ఉంటాయి సో ఓకే లేబర్ కాస్ట్ ఆ తర్వాత రిసోర్సెస్ ఇవన్నీ కొంచెం చీప్ సో వాటి వల్ల ఏంటంటే మన మార్జిన్స్ అనేవి బెటర్గా ఉంటాయి అక్కడ మార్జిన్స్ మీద ఓకే సో అండ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ పరంగా చూసినట్లయితే డిమార్ట్ ఎక్కువ ఉందండి డెట్ టు ఈక్విటీ ఓకే సో రెండు కూడా నార్మల్ ఓకే సో టెన్ ఇయర్స్ రిటర్న్స్ చూద్దాం సో టెన్ ఇయర్స్ అంటే మనకి ఇంకా డిమార్ట్ పెట్టి టెన్ ఇయర్స్ అవ్వలేదు సో ఫోర్ ఎక్స్ రిటర్న్స్ ఇచ్చింది డిమార్ట్ విచ్ ఇస్ వెరీ గుడ్ బట్ వాల్మార్ట్ చూడండి టూ అండ్ హాఫ్ టైమ్స్ ఇచ్చింది టూ పాయింట్ టూ సో లాస్ట్ టెన్ ఇయర్స్ లో మీకు టూ మీ మనీ డబల్ అయ్యి ఉంటాయి ఓకే డబల్ కన్నా కొంచెం ఎక్కువ ఓకే బట్ ఇక్కడ చూడండి నెగిటివ్ రిటర్న్స్ పరంగా చూడండి విచ్ ఇస్ వెరీ ఇంప్రెస్డ్ ఓకే సో డి వాల్మార్ట్ చూడండి కేవలం టూ ఎయిట్ మార్కెట్ క్రాష్ లో మనకి డి అనేది హ్యూజ్ మార్కెట్ క్రాష్ లో ఇప్పటివరకు రాలేదు మేబీ ఈ కోవిడ్ లో మనకి ఏదైనా కరెక్ట్ కరెక్ట్ అయి ఉండచ్చు ఓకే సో కోవిడ్ లో మేబీ కరెక్ట్ అయి ఉండొచ్చు బట్ ఇక్కడ చూడండి వాల్ మార్ట్ చూడండి టూ థౌసండ్ డైట్ మార్కెట్ విచ్ వెరీ ఇంప్రెస్ యువ రైట్ సో టూ థౌజండ్ ఎయిట్ మార్కెట్ క్రాష్ లో కేవలం థర్టీ పర్సెంట్ మాత్రమే ఫాలో అవ్వటం అనేది విచ్ విచ్ ఇస్ విచ్ ఇస్ ఓకే సో అక్కడ మనం డెఫినెట్లీ డెఫినెట్లీ సంథింగ్ ఓకే సో మార్కెట్స్ లేకపోతే ఇండస్ మనకి మోర్ దెన్ ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ మనకి కరెక్ట్ అయినప్పుడు ఈ కంపెనీ కేవలం థర్టీ పర్సెంట్ మాత్రమే ఫాలో అవటంలో ఉన్న రీజన్ వీ షుడ్ ఓకే రీసెర్చ్ ఆన్ ఇట్ ఓకే సో మేబీ రిలేటివ్లీ వెరీ స్మార్ట్ కంపెనీ మేబీ వెరీ రిలేటివ్లీ వెరీ స్టేబుల్ కంపెనీ అవచ్చు ఎనీథింగ్ రైట్ సో మనం ఏదైనా ఉంటే కనుక దాని బట్కు దాని బట్ దాని ప్రకారం మనం చూసుకోవాలి రైట్ సో వాల్మార్ట్ ఇక్కడ నాకు ఎందుకు చూపించట్లేదండి ఓకే ఓకే అండి వన్ మినిట్ మేబీ బ్రేక్ తీసుకుంటానండి నేను ఈ ఇందులో చూ చూస్తాను వాల్మార్ట్ ఎందుకు కనిపించట్లేదు ఓకే ఎనీ వన్ హ్యావ్ ఐడియా ఈ చార్ట్స్ అన్నీ నేను ఇందులోనే చూశానండి ఓకే ఓకే రైట్ రైట్ ఎక్సలెంట్ అండి ఎక్సలెంట్ ఎక్సలెంట్ సందీప్ గారు రైట్ రైట్ సో దిస్ ఈస్ ద బెనిఫిట్ ఆఫ్ స్టేయింగ్ ఇన్ యూఎస్ కదా సింగిల్ సింగిల్ ఎల్ ఎస్ అండి ప్రశాంత్ గారు థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఎన్వైఎస్సి ఓకే సో ఇక్కడ నేను ఏం అండి ఓకే డబల్ ఎల్ రాసాను సారీ రైట్ ఓకే ఊరికే సమ్ ఆ కైండ్ ఆఫ్ యాక్టివిటీ అనుకోవచ్చు ఊరికే వెళ్ళి మనం ఊరికే ప్రైస్ ఎలా ఉందో చూద్దాము ఓకే సో సమ్ డి డివియేషన్ అవుతాం కదా కొద్దిగా డివియేట్ అవుతాం లాట్ ఆఫ్ లాట్ ఆఫ్ నెంబర్స్ కూడా ఎక్కువ మంచిది కాదు సో మంత్లీ చార్ట్ అండి అగైన్ దిస్ ఇస్ మంత్లీ చార్ట్ ఓకే సో టూ థౌజండ్ ఎయిట్ లోకి వెళ్దాం టూ థౌజండ్ ఎయిట్ రైట్ సో ఇది చూడండి పీక్ టూ థౌజండ్ రైట్ రైట్ సో టూ థౌజండ్ ఎయిట్ ఇది పీక్ రైట్ సో దిస్ ఇస్ ద పీక్ అండ్ దిస్ ఇస్ ద లోయెస్ట్ అంతే ఓకే సో చూసినట్లయితే మంత్ మంత్లీ చార్ట్స్ లో చూసినట్లయితే కరెక్షనే లేదు ఓన్లీ థర్టీ పర్సెంట్ అంటే ఏం కరెక్షన్ ఉంటుందండి ఓకే థ్యాంక్స్ అండి థ్యాంక్స్ సందీప్ గారు ఓకే సో ఇక్కడ చూడండి లో కూడా చూడండి మనకి ఎక్కువ లేదు బట్ టూ థౌసండ్ లో మనకి ఇక్కడ లో ఇక్కడ కరెక్షన్ కనిపిస్తుంది ఓకే సో ఈ ఇది చూద్దాం సో మేబీ ఈ ఫాల్ ఎంత ఉందో చూద్దాం టూ థౌసండ్ లో ఓకే సో రిలేటివ్ గా చూసినట్లయితే థర్టీ ఫైవ్ పర్సెంట్ ఓకే సో థర్టీ ఎయిట్ పర్సెంట్ ఓకే సో ఐ విల్ ద ప్రెజెంటేషన్ ఓకే సో థర్టీ ఎయిట్ పర్సెంట్ ఇక్కడ మనకి పడింది ఓకే సో బట్ థర్టీ ఎయిట్ పర్సెంట్ కూడా రిలేటివ్గా స్టేబుల్ కదా రైట్ సో మేబీ ఇక్కడ ఏదైనా న్యూస్ ఉండొచ్చు ఓకే టూ థౌసండ్ ఫిఫ్టీన్ టూ థౌసండ్ లో కూడా కరెక్షన్ ఉంది స్టాక్ మార్కెట్స్ లో బట్ థౌజండ్ ఎయిట్ లో ఉన్నంత కాదు రైట్ సో టూ థౌసండ్ ఎయిట్ లో చూసినట్లయితే ఇక్కడ చూడండి సింపుల్ గా మనకి అసలు నథింగ్ కరెక్షన్ ఈ స్టాక్ అనేది పడలేదు ఓకే సో నేను ఇంకా మేబీ ట్వంటీ సెవెన్ పర్సెంటే ఉంది ఇక్కడ నేను థర్టీ పర్సెంట్ రౌండ్ ఫిగర్ వేసాను లేకపోతే ఇక్కడ నుంచి తీసుకున్నాను నేను ఓకే సో ఈ హైస్ నుంచి తీసుకున్నాను ప్రీవియస్ హైస్ నుంచి తీసుకున్నాను ఓకే సో అలాంటప్పుడు చూడండి మనకి దగ్గర దగ్గర ఓకే సో సమ్వేర్ హియర్ రైట్ సో ఓకే ఇక్కడ కూడా ఫార్టీ పర్సెంట్ ఓకే సో ఫార్టీ పర్సెంట్ ఫాల్ అనుకున్నాను ఓకే సో టూ థౌజండ్లో చూద్దాం మార్కెట్ క్రాష్ టూ థౌజండ్లో చూ చూద్దాం ఇక్కడ సో ఇన్ ద సేమ్ వే ఇక్కడ ఎంత మార్కెట్ కరెక్షన్ అయ్యిందో ఓకే ఇక్కడ ఫార్టీ పర్సెంట్ ఓకే ఇక్కడ కూడా ఫార్టీ పర్సెంట్ సో ఫార్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ అండ్ టూ థౌజండ్ ఫిఫ్టీన్లో కూడా ఫార్టీ పర్సెంట్ ఓకే సో రిలేటివ్గా మేబీ ఎవరైనా ఏమంటారు మీకు అది హైలో ఇన్వెస్ట్ చేస్తే ఓకే సో ఈ ఫాల్ ఏంటంటే హైస్ లో మీరు ఇన్వెస్ట్ చేస్తే అండి ఫార్టీ పర్సెంట్ ఫాల్ ఓకే సో మిగిలిన ముందు డిస్కస్ చేసిన కంపెనీస్ అన్ని కూడా అంతే మీరు పీక్ లో ఇన్వెస్ట్ చేసి వదిలేస్తే మీ ఫాల్ ఎంత ఉంది అనేది ఓకే సో మీరు ఇంత ఫాలో అయ్యింది బ్రిటానియా ఇంత ఫాలో అయ్యింది బాటా ఎంత ఫాలో అయ్యింది లేకపోతే వాల్మార్ట్ ఎంత ఫాలో అయ్యిందని మీరు భయపడాల్సిన పని లేదు ఓకే పీక్లో మీరు ఇన్వెస్ట్ చేసి వదిలేసి ఉంటే దాని రిటర్న్స్ నేను మాట్లాడేది మీరు ఎస్ఐపి మోడ్లో వెళ్తే మీకు ఇలాంటి కంపెనీస్ ఎస్పెషల్లీ వాల్మార్ట్ దాంట్లో మీకు ట్వంటీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఫాల్ కూడా రాకపోవచ్చు మేబి ఈ పాస్ట్ రిటర్న్స్ తీసుకున్నట్లయితే రైట్ ఓకే అండి సో దిస్ ఈజ్ వాల్మార్ట్ ఫర్ యూ సో రీసెర్చ్ చేయండి వాల్మార్ట్ పైన సో వాల్యుయేషన్స్ పరంగా హ్యూజ్లీ ఎక్స్పెన్సివ్ కాదు ఓకే అండ్ ఎనీ ఎనీ ఆపర్చునిటీ ఇలాంటి ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు లేకపోతే నేను మీకు డౌతేరీ ప్రకారం హైయర్లో హైయర్ ఫార్మేషన్స్ ఏమైనా వచ్చినప్పుడు సపోర్ట్స్లో స్టాక్స్ ఉన్నప్పుడు సో అలాంటప్పుడు ఎలా ఎప్పుడైనా మీరు ఈ స్టాక్స్లో కొద్దిగా ఏమన్నా మీరు ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు ఓకే సో రిలేటివ్లీ ఎందుకో చెప్పాను కదా రిలేటివ్లీ స్టేబుల్ కంపెనీ దట్ ఈస్ ద రీజన్ రైట్ సో ఓకే సో నెక్స్ట్ ప్రెజెంటేషన్లోకి వెళ్దాం రైట్ సో ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే కంపెనీ వచ్చేసి ఇవి న్యూ ఏజ్ కంపెనీస్ ఓకే అమెజాన్ షాపిఫై సి లిమిటెడ్ ఓకే సో వీటి చార్ట్స్ చూసినట్లయితే కనుక యూవిల్ షాక్ అండి మనం షాక్ అవుతాం ఓకే సో నేను ఈ చార్ట్స్ నేను చూపిస్తాను మీకు సో షాపిఫై ఐడియా ఉండొచ్చండి మీకు మోస్ట్ ఆఫ్ యూ అమెజాన్ మన అందరికీ ఐడియా ఉంది షాపిఫై ఏం లేదండి సో మీరు ఏదైనా ఆన్లైన్లో సేల్ చేయాలనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మీకు బట్టల షాప్ ఉందనుకోండి మీరు ఆన్లైన్లోకి వెళ్ళాలనుకోండి సో మీరు వెళ్ళి వెబ్సైట్ క్రియేట్ చేసి ఆ అంతా అవసరం లేదు షాపిఫై మీకు ఆల్రెడీ ఒక ఏమంటారు ఎగ్జాక్ట్ వర్డ్ ఏమంటారంటే ఆల్రెడీ మీకు మీకు రిక్వైర్మెంట్ ఉన్న తీరుగా ఆల్రెడీ వాళ్ళ ప్లాట్ఫామ్స్ అనేది డిజైన్ అయి ఉంటుంది ఓకే సో ఎగ్జాక్ట్లీ ఏమంటారండి దాన్ని రైట్ సో ఓకే సో సమ్ రిప్లైస్ ఓకే అండి టెంప్లెట్స్ ఎగ్జాక్ట్లీ అండి ఎగ్జాక్ట్లీ సారీ రైట్ సో టెంప్లెట్స్ ఆల్రెడీ డిజైన్ చేసేసి ఉంటారు సో మీరు వెళ్ళి జస్ట్ షాపిఫై పైన నాకు మొబైల్ షాప్ లేకపోతే జస్ట్ నేను ఓపెన్ చేస్తానండి షాపిఫై సో ఈ షాప్ ఈ షాపిఫై ఎప్పుడైతే ఈ వచ్చిందో షాపిఫై ఇండియాలో కూడా ఉన్నట్లు షాపిఫై ఇది ఎప్పుడైతే వచ్చిందో సో రిలేటివ్ ఈ దీనిపైన కూడా నాకు ఇంట్రెస్ట్ వచ్చింది ఓకే సో మీరు ధోని ధోనితో ఒక యాడ్ వచ్చేది మరి అది గో డాడీ లేకపోతే సంథింగ్ ఓకే సో అందులో కూడా మీ దుకాణాన్ని ఆన్లైన్ లో తీసుకెళ్ళండి మీ షాప్స్ ను ఆన్లైన్ లో తీసుకెళ్ళండి అని ఒక యాడ్ సో సేమ్ షాపిఫై అలాంటిది అనమాట ఓకే సో ఇక్కడ చూడండి మీరు ఏదైనా మీరు ఆ చూడండి ఇక్కడ చూడండి ఈ ప్లాంట్స్ డెకరేటివ్ ఉందనుకోండి హోమ్ అండ్ గార్డెన్ పైన మీరు ఏదైనా పెట్టాలనుకుంటున్నారు సో ఆల్రెడీ మీకు ఇలాగా లాట్ ఆఫ్ టెంప్లెట్స్ ఆల్రెడీ ఉంటాయి సో మీరు వెళ్ళిపోయి ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇందులో ఉందనుకోండి మీరు వెళ్ళిపోయి ఈ రిలేటెడ్ ప్రొడక్ట్స్ ఏమైనా మీరు అమ్ముతున్నారు అనుకోండి సో వెళ్ళిపోయి మీరు మీ ప్రొడక్ట్స్ డిస్ప్లే చేయటమే వెరీ ఈజీ సో పేమెంట్ కానివ్వండి ఆ తర్వాత అన్ని మీరు ఈ ప్రమోట్ చేయటం కానివ్వండి మీ వెబ్సైట్ లో ఒకవేళ బెడ్షీట్స్ అని కొడితే మీ వెబ్సైట్ పైకి ఇక్కడ పైన రావటం కానివ్వండి సర్చ్ ఇంజిన్ లో మీ సర్చ్ ఇంజిన్ లో మీ వెబ్సైట్ ని హైలైట్ చేయటం కానివ్వండి ఇలాంటి అన్ని యాక్టివిటీస్ వీలు చేస్తారు ఓకే సో న్యూ ఏజ్ కంపెనీస్ సో ఈ ఈ షాపిఫై యొక్క చార్ట్ చూసి చూపిస్తే మీరు డెఫినెట్లీ నేను మిమ్మల్ని ఎంకరేజ్ చేయట్లేదు వీటిల్లో ఇన్వెస్ట్ చేయమని రైట్ బట్ అట్లీస్ట్ వాళ్ళ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఇందులో ఇన్వెస్ట్ చేశారో సో వన్ ఇయర్ టూ ఇయర్స్ లో ఎంత ఇది ఆల్మోస్ట్ త్రీ హండ్రెడ్ ఎక్స్ త్రీ హండ్రెడ్ టైమ్స్ ఓకే సో ఫార్టీ ఫార్టీ రూపీస్ ఫార్టీ డాలర్స్ నుంచి ఎయిట్ నైన్ హండ్రెడ్ డాలర్స్ ఇవాళ ఈ స్టాక్ ట్రేడ్ అవుతుంది ఓకే సో హ్యూజ్ హ్యూజ్ రిటర్న్స్ ఓకే సో ఇందులో నేను మిమ్మల్ని వెళ్ళి ఇన్వెస్ట్ చేయమని చెప్పట్లేదు ఓకే సో బట్ ఇలాంటి కంపెనీస్ న్యూ ఏజ్ కంపెనీస్ అనేవి మనకి ఉన్నాయి అనేది చూ చూపిస్తున్నారు అండ్ ఈ రిటర్న్స్ చూడండి ట్రెమెండస్ రిటర్న్స్ ఓకే ట్రెమెండస్ రిటర్న్స్ ఓకే సో ఎక్కడ ఫార్టీ డాలర్స్ అండి ఎక్కడ ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ డాలర్స్ రైట్ సో న్యూ ఏజ్ కంపెనీస్ ఇలా ఇలాంటి కంపెనీస్లో లో మేబీ మన అండర్స్టాండింగ్ నా అండర్స్టాండింగ్ ప్రకారం మేబీ ఐ విల్ స్టే అవే ఫ్రమ్ దిస్ కంపెనీస్ ఓకే ఫాలో వచ్చినా కానీ ఫాల్ ఫాలో బట్ రిటర్న్స్ అనేవి కనిపిస్తున్నాయి కదండి దీన్ని ఎవరు డినై చేయలేరు కదా సో ఎంత మనం రిటర్న్స్ చూసినట్లయితే దగ్గర దగ్గర ఓకే త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ పర్సంటేజెస్ టైమ్స్ లో త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ పర్సంటేజ్ రైట్ సో అండ్ ఇక్కడ మీరు షాపిఫై రిటర్న్స్ చూసినట్లయితే ఫోర్ ఎక్స్ ఫార్టీ సెవెన్ ఎక్స్ అంటే ఫిఫ్టీ టైమ్స్ మీ మనీ మల్టీ మల్టీప్లై అయింది ఓకే లాస్ట్ వన్ అవర్ టూ ఇయర్స్లో రైట్ టూ థౌసండ్ సిక్స్టీనే కదండి ఇది రైట్ టూ థౌసండ్ సిక్స్టీన్లో మీకు ఓకే సో టూ థౌజండ్ సిక్స్టీన్లో మీరు వన్ ల్యాక్ ఇందులో ఇన్వెస్ట్ చేసి ఉంటే మీకు ఆల్రెడీ ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ ఫార్టీ సెవెన్ ల్యాక్స్ ఫిఫ్టీ ల్యాక్స్ వచ్చేసేవి ఈ పాటికి నథింగ్ టు డూ ఓకే అండి బట్ నేను ఎంకరేజ్ చేయట్లేదండి ఇలా జరుగుతుందని నేను చెప్పట్లేదు ఓన్లీ ఇలాంటి కంపెనీస్ కూడా ఉన్నాయని మీకు నేను ఇండికేట్ చేస్తాను బట్ స్టిల్ మీరు బిజినెస్ పరంగా చూసినట్లయితే స్టిల్ ఇంకా లాసెస్ లో ఉంది బట్ ఇంతకు ముందు చెప్పాను కదా నేను మీకు ఎక్స్ట్రా పొలేట్ చేస్తుందండి ఫ్యూచర్స్లో ఫర్ ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యూచర్లో ఎలా ఉంది ఓకే సో అవన్నీ కూడా సో సింపుల్ అండి సో స్టాక్ మార్కెట్స్ అనేవి ఎక్స్ట్రాపోలేట్ చేస్తే సింపుల్ గా మీకు చెప్పాలంటే ఒక సింపుల్ మెకానిజం నేను ఇక్కడ చెప్తాను ఎందుకు ఈ కంపెనీస్కి ఎంత వాల్యుయేషన్స్ ఎందుకు లాస్ లో ఉన్నా ఎందుకు కంపెనీస్ కి ఇలాంటి ఇది అని చెప్పి సో సింపుల్ గా నేను ఇక్కడ వన్ ఆర్ టూ మినిట్స్ మీతో తీసుకుంటాను టూ థౌజండ్ టూ థౌజండ్ నైన్టీన్ అనుకుందాం అండ్ టూ థౌజండ్ ట్వంటీ అనుకుందాం సో ఈ కంపెనీ టూ థౌజండ్ నైన్టీన్ లో కేవలం ఓకే టెన్ క్రోర్ రెవెన్యూ చేసింది అనుకుందాం ఓకే సో అండ్ టూ థౌజండ్ ట్వంటీ లో టెన్ క్రోర్ రెవెన్యూ లో ఏముంటాయండి ఎక్స్పెన్సెస్ కానివ్వండి ఇంట్రెస్ట్ కానివ్వండి లేకపోతే ఆపరేటింగ్ కాస్ట్ కానివ్వండి అవన్నీ లెవెన్ క్రోర్స్ ఉన్నాయి ఓకే సో ఇక్కడ మీకు చూసినట్లయితే మీరు ప్రాఫిట్స్ చూసినట్లయితే మీకు కేవలం ఏం కనిపిస్తుంది మీకు నెగిటివ్ వన్ క్రోర్ అబ్బా ఈ కంపెనీ లాస్ చేసింది ఇక ఇలాంటి కంపెనీస్ లో మనం ఇన్వెస్ట్ చేయకూడదు మనం జనరల్ గా అనుకుంటాం బట్ టూ థౌజండ్ ట్వంటీ లో దీని రెవెన్యూస్ టెన్ ఎక్స్ అవు ఓకే సో ఇంటర్నెట్ పెనట్రేషన్ కానివ్వండి వాట్ ఎవర్ ఇట్ ఈస్ వాట్ ఎవర్ ద రీజన్ మేబీ ఇండియాలో పెనట్రేషన్ కానివ్వండి చైనా మేబీ సారీ పాకిస్తాన్లో లో బంగ్లాదేశ్లో బంగ్లాదేశ్ లో పెనట్రేషన్ తైవాన్ లో ఆస్ట్రేలియాలో పెనట్రేషన్ వల్ల టెన్ క్రోర్ రెవెన్యూస్ వల్ల హండ్రెడ్ క్రోర్ రెవెన్యూస్ అయినాయి సో ఇక్కడ ఖర్చు ఏముందండి ఖర్చు సేమ్ ఖర్చే కదా మేబీ ఇక్కడ ఖర్చు ట్వంటీ క్రోర్స్ అవ్వచ్చు రైట్ సో అండ్ ప్రాఫిట్స్ ఎంతండి ఎయిటీ క్రోర్ ప్రాఫిట్ రైట్ సో ఎయిటీ క్రోర్ ప్రాఫిట్ మైనస్ వన్ క్రోర్ లాస్ ఎక్కడండి వన్ కోటి రూపాయలు లాస్ లాస్ట్ ఇయర్ కోటి రూపాయలు లాస్ ఎక్కడండి ఎయిటీ క్రోర్స్ ప్రాఫిట్స్ ఎక్కడండి ఓకే సో దిస్ ఇస్ వాట్ మేబీ 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 దిస్ ఈస్ వాట్ మేబీ ద ఇన్వెస్టర్స్ ఆర్ ఫోకసింగ్ ఇది చూసి మేబీ ఇన్వెస్టర్స్ ఆర్ బెట్టింగ్ ఆన్ దిస్ కంపెనీస్ ఓకే సో ఇది దీస్ ఆర్ ద రీజన్స్ ఫర్ దిస్ కంపెనీస్ మనకి లాసెస్ చేస్తున్నా దీస్ ఆర్ ద రీజన్స్ కంపెనీ అనేది ఫ్యూచర్లో ప్రాఫిటబుల్ అవుతుంది ఫ్యూచర్లో ప్రాఫిటబుల్ అయితే ఎక్స్పోనెన్షియల్గా ప్రాఫిట్స్ అనేవి గ్రో అవుతాయి సో బేస్డ్ ఆన్ దిస్ ఇలాంటి కంపెనీస్లో రన్ అప్ అవ్వడానికి రీజన్ ఇది బట్ ఎనీ ఫెయిల్యూర్ ఇన్ దిస్ ఎనీ ఫెయిల్యూర్ ఇన్ దిస్ ఎస్టిమేషన్స్ ఓకే స్టాక్ ప్రైసెస్ అనేవి ఓకే సీరియస్గా ప్లంజ్ అవుతాయి ఒకసారి ఓకే అందుకనే మనకు అర్థం కాని వాటిల్లో మనం ఓవర్ ఎంతూజియాజం చూపించకూడదు ఓకే సో సి లిమిటెడ్ అండి సి లిమిటెడ్ కూడా రిలేటెడ్ టు ఈ కామర్స్ మీకు సో మేబీ ఇది కూడా కొంతమందికి మేబీ సీ తెలిసి ఉండొచ్చు పేమెంట్స్ రిలేటెడ్ ఆ తర్వాత ఈ కామర్స్ రిలేటెడ్ సర్వీసెస్లో ఉంది ఇది ఫర్ ఎగ్జాంపుల్ వెబ్సైట్స్లో కూడా మీరు ఇక్కడ మన ఇండియాలో ఏవండి వెబ్సైట్లో పేమెంట్ వెళ్ళగానే కొన్ని పేమెంట్స్ వస్తాయి మనకి వాటిని ఏమంటారు కొన్ని పేమెంట్ గేట్వేస్ అంటారు రైట్ సో పేమెంట్ గేట్వే లాంటిది ఓకే సో చూడండి డిజిటల్ ఫైనాన్షియల్ సర్వీస్ షాపీ ఆ తర్వాత చూడండి గెర్రీన్ అంటే డిజిటల్ ఎన్వైరన్మెంట్ షాపీ అని చెప్పి ఈ కామర్స్ సో ఇవి రిలేటెడ్ టు సి ఓకే సో ఇది కూడా సేమ్ సేమ్ టైప్ ఆఫ్ రిటర్న్స్ సేమ్ టైప్ ఆఫ్ రిటర్న్స్ ఇంకా స్టిల్ మనకి ఎక్స్పెన్సివ్ ఇంకా స్టిల్ మనకి లాసెస్ లో ఉండొచ్చు ఓకే సో ఇది కూడా రిటర్న్స్ మనకి లాస్ట్ టెన్ ఇయర్స్ ఇది కూడా రీసెంట్లీ లిస్టెడ్ లాస్ట్ వన్ ఇయర్ లో టెన్ ఎక్స్ రిటర్న్స్ ఇచ్చింది ఆల్రెడీ అండ్ నెగిటివ్ రిటర్న్స్ చూసినట్లయితే లాస్ట్ వన్ ఇయర్ లో ఫార్టీ టూ పర్సెంట్ నెగిటివ్ అండ్ షాపిఫై కూడా లాస్ట్ టూ ఏ కదా టూ ఇయర్స్ లో మనకి ఫిఫ్టీ ఫైవ్ నెగిటివ్ రిటర్న్స్ ఓకే స్టాక్ మార్కెట్ టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ కూడా పడలేదు బట్ చూడండి ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ పడింది సో అంటే అర్థమైంది కదా మీకు రిటర్న్స్ అలాగే ఉంటాయి కరెక్షన్స్ వస్తే కూడా ఇంకా హ్యూజ్ గా ఉండొచ్చు ఓకే బట్ అమెజాన్ చూడండి టూ థౌజండ్ ఎయిట్లో లో సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్ కరెక్షన్ వచ్చింది ఓకే బట్ ఎయిటీన్ ఎక్స్ ఆల్రెడీ ఓకే మీరు వన్ ల్యాక్ ఇన్వెస్ట్ చేస్తే మీ ఇన్వెస్ట్మెంట్స్ ఎయిటీన్ ల్యాక్స్ అయినాయి ఆల్రెడీ అమెజాన్ లో లాస్ట్ టెన్ ఇయర్స్ సో ఆ రిలేటివ్లీ ఎక్స్పెన్సివే మీరు ఎక్స్ ఇన్ ద టర్మ్స్ ఆఫ్ నార్మల్ వాల్యుయేషన్ పారామీటర్స్ లోకి వెళ్తే పిఈ వన్ థర్టీ ప్రైస్ టు బుక్ ఎక్స్పెన్సివ్ ప్రైస్ టు సేల్స్ ఎక్స్పెన్సివ్ ప్రైస్ టు ఫ్రీ క్యాష్ ఫ్లో ఎక్స్పెన్సివ్ బెగ్ రేషియో ఓకే ఎబిటా ఎక్స్పెన్సివ్ సో మిగతా వాల్యుయేషన్ పారామీటర్స్ వెళ్తే స్టిల్ ఎక్స్పెన్సివ్ బట్ డెఫినెట్లీ ఈ కంపెనీలో మీరు ఈ రెండు కంపెనీస్ కన్నా మేబీ

ఎందుకు గ్లోబల్ మార్కెట్స్ పైన మనం వెళ్ళాలి అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను రైట్ సో ఈ ఒకవేళ మీరు ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే కనుక ఒక బాస్కెట్ అప్రోచ్లో మీరు వెళ్ళాలండి ఓకే సో బాస్కెట్ అప్రోచ్ అంటే ఏంటంటే నేను ఓకే మీ ప్రెజెంటేషన్ చాలా బాగుందండి లేకపోతే మీ ప్రెజెంటేషన్ యాజ్ గా మై ప్రెజెంటేషన్ సర్ వెరీ బ్యాడ్ మీ ప్రెజెంటేషన్ ఏం బాగాలేదండి బట్ మీరు చెప్పిన షాపిఫై నాకు చాలా నచ్చింది ఐఎమ్ గోయింగ్ టు ఇన్వెస్ట్ ఇన్ షాపిఫై అంటే ఇట్ ఈస్ లైక్ ఎ సూసైడ్ ఓకే సో మీకు బ్లాక్ మనీ లేకపోతే ఏదైనా అవసరం లేని మనీ ఉంటే కనుక మీరు అలాంటివి పెట్టినా కానివ్వండి నేను ఎంకరేజ్ చేయను సో బాస్కెట్ అప్రోచ్ ఏంటంటే అండి సో గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఓకే గ్రూప్ ఆఫ్ సెక్టర్స్లో లో వీ వీ షుడ్ ఇన్వెస్ట్ ఓకే సో రైట్ సో ఇన్ దట్ కేస్ సోషల్ నేను ఫాలో అయ్యే కొన్ని సెక్టర్స్ ఇప్పుడు నేను ఫాలో అయ్యే కంపెనీస్ ఇందులో మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ నేను ఇంట్రెస్టెడ్గా లేదండి మేబీ మీకు చెప్పిన వాటిలో మేబీ సమ్ కంపెనీస్ నేను మీకు చెప్తాను ఓకే సో ఇన్ దిస్ కేస్ స్కెచర్స్ నేను ఆల్రెడీ మీకు చెప్పాను స్కెచర్స్ నైక్ కూడా నైక్ కూడా ఆ తర్వాత మాండలీజ్ ఒకటి ఆ తర్వాత ఇందులో ఏదీ లేదు మేబీ మైక్రోసాఫ్ట్ ఇందులో వీజా ఆ తర్వాత ఇందులో త్రీఎం లేదు హనీవెల్ ఇందులో హనీవెల్ ఓకే ఆ తర్వాత వాల్మార్ట్ ఓకే సో ఇవి కేవలం కొన్ని కంపెనీస్ ఓకే సో అండ్ సోషల్ మీడియా పైన ఓకే సో ఏదైతే ఇప్పుడు నేను ఫాలో అవుతున్న సెక్టర్స్ కొన్ని కంపెనీస్ ఏదైతే మేబీ నేను ఇన్వెస్ట్మెంట్ చేసినా చేయాలనుకుంటున్న కంపెనీస్ ఏవైతే సోషల్ మీడియా సోషల్ సోషల్ మీడియాలో ఎగన్ ఫేస్బుక్ కాదు మిగతావి ఓకే మేబీ గూగుల్ కావచ్చు లేకపోతే ఇంకా ట్విట్టర్ కావచ్చు అలాంటిది ఆ తర్వాత పేమెంట్స్ పేమెంట్స్ లో నేను మీతో డిస్కస్ చేశాను వీజా ఉంది మాస్టర్ కార్డ్ ఉంది ఈ సీ లిమిటెడ్ ఉంది కన్జ్యూమర్ సో కన్జ్యూమర్ లో ఇక్కడ మనం డిస్కస్ చేసిన వాటిలో మనం ఏమేమి కంపెనీస్ ఉన్నాయండి కన్జ్యూమర్ లో మాండలిజ్ ఉంది పెప్సీ ఉంది రైట్ సో ఇవి ఆ తర్వాత జాన్సన్ అండ్ జాన్సన్ ఉంది ఆ తర్వాత ప్రాక్టర్ అండ్ గ్యాంబిల్ ఉంది ఇవి కొన్ని కంపెనీస్ కన్స్యూమర్ డిస్క్రి డిస్క్రిప్షనరీ నైక్ ఉంది స్కెచర్స్ ఉంది రైట్ సో ఇలాంటి కంపెనీస్ క్యూఎస్ఆర్ క్విక్ సర్వీస్ రెస్టారెంట్ ఇందులో చిపోట్లీ ఉంది ఆ తర్వాత స్టార్ ఉంది ఆ తర్వాత మెక్డొనల్డ్స్ ఉంది సో ఇవి సమ్ ఆఫ్ ద కంపెనీస్ క్యూఎస్ఆర్ లో హెల్త్ కేర్ హెల్త్ కేర్ సెగ్మెంట్స్ లో కూడా కొన్ని ఇంట్రెస్టింగ్ కంపెనీస్ ఉన్నాయండి యూనిక్ బిజినెస్ మోడల్ తో ఓకే సో కొన్ని లివాంగో అని చెప్పి ఒక కంపెనీ ఆ తర్వాత యాబోట్ యాబోట్ యుఎస్ఏ కంపెనీ ఉంది ఆ తర్వాత డావిటా అనే ఒక కంపెనీ సో ఇవి కొన్ని ఆ తర్వాత ఇన్సూరెన్స్ సెక్టర్ లో కూడా ఇన్సూరెన్స్ సెక్టర్ లో కూడా కొన్ని కంపెనీస్ ఉన్నాయండి రీ ఇన్సూరెన్స్ అని చెప్పి వాటిని ఫాలో అవుతున్నాను ఆ తర్వాత ట్రాన్స్పోర్టేషన్ లో ఇంతకు ముందు కూడా నేను మీతో డిస్కస్ చేసినట్లు కెనడియన్ నేషనల్ రైల్వేస్ ఓకే సో ఇలాంటి కొన్ని కంపెనీస్ ఉన్నాయి రైల్వేస్ ఎస్పెషల్లీ అందులో ఏంటంటే కాంపిటీషన్ లేదు ఆల్రెడీ ట్రాక్స్ రైల్ రన్ చేస్తున్న కంపెనీస్ అవి ఓకే అందులో కాంపిటీషన్ లేదు ఓకే ఆ తర్వాత ఆ తర్వాత ఇంకా వెర్జాన్ అని చెప్పి ఇలాగా కంపెనీస్ ఉన్నాయి ఆ తర్వాత టెలికామ్ మనం డిస్కస్ చేసాం కొరియర్ యూపీఎస్ ఫెడెక్స్ ఇవి తెలుసు కదా మన అందరికి సో ఇది ఒకటి ఆ తర్వాత డైవర్సిఫైడ్ లో త్రీ ఎమ్ హనీ వెల్ ఇలాంటి కొన్ని కంపెనీస్ ఉన్నాయి ఓకే సో ఇంకా కన్స్యూమర్ లో బియాండ్ మీట్ అని చెప్పి మెక్డొనల్డ్స్ ఓకే ఇలాంటి లాట్ ఆఫ్ అదర్ కంపెనీస్ కూడా ఉన్నాయి ఓకే సో కన్స్యూమర్ లో చిపోట్లీ అని చెప్పి స్టార్ అని చెప్పి మనకు తెలిసిన కంపెనీస్ కూడా ఉన్నాయి సో ఇవి సమ్ ఆఫ్ ద కంపెనీస్ నేను ట్రాక్ చేస్తుంది మేబీ నేను ఇన్వెస్ట్ చేస్తుంది సో ఇక్కడ మీరు చూడండి ఐఎమ్ నాట్ బెట్టింగ్ ఆన్ షాపిఫై ఐఎమ్ నాట్ బెట్టింగ్ ఆన్ అమెజాన్ మీరు చూసే സോ ബാസ്കറ്റ് അപ്രോച്ച് യുഷൂഡ് ఫోకస్ ఆన్ బాస్కెట్ సో బాస్కెట్ ఆఫ్ స్టాక్స్ అట్లీస్ట్ ఫిఫ్టీన్ ట్వంటీ స్టాక్స్ లో మాత్రం మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేయాల్సి ఉంటుంది ఓకే సో ఎందుకంటే సో దేర్ ఆర్ అన్సర్టినిటీస్ ఓకే సో స్టాక్ మార్కెట్ యొక్క రిలేటెడ్ కానీ ఉండి లాట్ ఆఫ్ అవైలబిలిటీ కూడా ఉంది కదా మన ఇండియాలో లాగా ఓకే వన్ ఆర్ టూ సెక్టర్స్ డామినేటింగ్ సెక్టర్స్ కాదు ఇక్కడ ఓకే హ్యూజ్ డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో డైవర్సిఫైడ్ కంపెనీస్ ఉన్నాయి ఓకే రాదర్ దెన్ దట్ అలా కాదు అనుకుంటే గనుక మీరు ఇండెక్స్ ఫండ్స్ లోకి వెళ్ళచ్చు రైట్ సో ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ ఇండెక్స్ ఫండ్ ఉంది ఓకే జోన్స్ ఇండెక్స్ ఇండెక్స్ ఫండ్ ఉంది అనుకుంట నాస్డా ఉందో లేదో ఐడియా లేదండి నాకు మేబీ నాస్డా ఇండెక్స్ ఫండ్ లో కూడా మీరు ఎస్ఐపి త్రూ వెళ్ళచ్చు విచ్ వెరీ వెరీ బెస్ట్ థింగ్ టు డూ ఓకే ఒకవేళ మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేయాలంటే డైరెక్ట్ ఈక్విటీస్ లో చేయాల్సిన పని లేదు యూ కెన్ గో ఇండెక్స్ ఫండ్స్ ఇండెక్స్ ఫండ్స్ యూఎస్ మార్కెట్స్ లో వెరీ వెరీ మెచ్యూర్డ్ ఓ నాస్ డాక్ లో వెళ్ళండి లేకపోతే నేస్ డాక్ ఉందో లేదో తెలీదు ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ అయితే ఫర్ షూర్ ఉంది ఇండియన్ ఇండియాలో కూడా మొన్న ఎవరో లాంచ్ చేసినట్టున్నారు మొదటిలలో సో అలాంటి వాటిల్లోనో లేకపోతే డైరెక్ట్ గా మీరు అక్కడ ఉంటున్నా లేకపోతే మీకు ఏదైనా బ్రోకర్ ప్రొవైడ్ చేస్తున్నా అలా కూడా మీరు తీసుకోవచ్చు ఎస్ఎన్పి ఉంది జోన్స్ ఉంది సో ఇవి మీరు ఇలాంటి అప్రోచ్ మీరు తీసుకోవచ్చు ఓకే సింగిల్ టైప్ టైప్ ఆఫ్ కంపెనీస్ లోకి నేను మిమ్మల్ని ఎంకరేజ్ చేయను ఫస్ట్ థింగ్ ఓకే సో కంక్లూషన్ చూశాం కదా మనం రిటర్న్స్ చూసాం రిస్క్ చూసాం సో రెండు ఫేవరబుల్ గా మనకి రిటర్న్స్ చూసినట్లయితే ఇండియన్ కంపెనీస్ మోస్ట్లీ మనకి ఇండియన్ కంపెనీస్ ఫేవరబుల్ గా ఉన్నాయి ఓకే బట్ ఇలాంటి రిటర్న్స్ మనకి షాపిఫైని వాటిని నేను కన్సిడర్ చేయట్లేదు షాపిఫైయో లేకపోతే బట్ అమెజాన్ రిటర్న్స్ ని కెన్ కన్సిడర్ సో రిటర్న్స్ అండ్ రిస్క్ పరంగా నేను ఆల్రెడీ ప్రతి కంపెనీకి మీకు ఎక్స్ప్లనేషన్ ఇచ్చాను రైట్ సో న్యూ ఏజ్ బిజినెసెస్ మనం డిస్కస్ చేసాం న్యూ ఏజ్ బిజినెసెస్ ఏంటో రానున్న బిజినెసెస్ ఏంటో లైక్ ఈ కామర్స్ సైడ్ కానివ్వండి పేమెంట్ సైడ్ కానివ్వండి ఓకే సో ఇలాంటి సెక్టర్స్ ఆ తర్వాత ట్రాన్స్పరెన్సీ ఆల్రెడీ నేను డిస్కస్ చేశాను సో గ్లోబల్ కంపెనీస్ బెటర్ ట్రాన్స్పరెంట్ దాన్ ఇండియా అండ్ డైవర్సిఫికేషన్ మీట్ గురించి మనం మాట్లాడాం ఓకే రైట్ సో ఇది మోస్ట్లీ నేను మీతో డిస్కస్ చేయాలనుకున్నది మోస్ట్లీ సెవెంటీ పర్సెంట్ నేను డిస్కస్ చేయాలన్న దాంట్లో కంప్లీట్ నేను మీతో డిస్కస్ చేయట్లేదండి కొన్ని కంపెనీస్ నేను ఇన్వెస్ట్ చేసినో వాటి గురించి నేను డిస్కస్ చేయట్లేదు బట్ ఈ బాస్కెట్ ఒకవేళ మీరు అప్రోచ్ అవ్వాలనుకోండి ఈ డైవర్సిఫైడ్గా మీరు ఈ బాస్కెట్ ఇలాంటి ఇన్వెస్ట్మెంట్స్ ఒకటి మీరు చేయాలంటే కనుక మీరు నేను స్టాక్స్ అంటే ట్వంటీ స్టాక్స్ ఆల్మోస్ట్ ట్వంటీ స్టాక్స్ అవన్నీ అందులో ఈ వీటిల్లో నేను సెలెక్ట్ చేయడం జరిగింది సో ఒక బాస్కెట్ అప్రోచ్ మీరు ఫాలో అవ్వాలంటే అట్లీస్ట్ అట్లీస్ట్ చెప్తున్నానండి ఫైవ్ థౌజండ్ డాలర్స్ ఉండాలి మినిమం ఇన్వెస్ట్మెంట్ ఓకే సో మనం ఎందుకంటే ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేయట్లేదు బాస్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నాం అండ్ అండ్ మోర్ ఓవర్ ఒకటి విషయం ఏంటంటే ప్రతి స్టాక్ లో ఒక్కొక్క కంపెనీ ట్వంటీ కంపెనీస్ ఉన్నాయి ట్వంటీ కంపెనీస్ లో కేవలం మీరు ఒక్కొక్క స్టాక్ కొనడానికి మీకు దగ్గర దగ్గర ఫైవ్ థౌజండ్ డాలర్స్ అవుతుంది సో ఆల్మోస్ట్ త్రీ అండ్ హాఫ్ ల్యాక్స్ సో ఇలాంటి క్యాపిటల్ కూడా ఉండాలి అలాంటి క్యాపిటల్ ఉన్న వాళ్ళకే నేను ఇలాంటి సజెషన్ ఇస్తున్నాను ఓకే ఇలాంటి సజెషన్ ఇస్తున్నాను ఇది ఈ ఈ బాస్కెట్ అప్రోచ్ కూడా వాళ్ళకే నేను సజెషన్ ఇస్తున్నాను ఎందుకంటే క్యాపిటల్ మార్కెట్స్ కి క్యాపిటల్ అవసరం రైట్ సో నో క్యాపిటల్ నో క్యాపిటల్ మార్కెట్స్ నేను చాలా సార్లు కూడా చెప్పినట్లు ఉన్నాను రైట్ సో డెఫినెట్లీ యూఎస్ మార్కెట్స్ లో మీరు ఇన్వెస్ట్ చేయాలి అంటే సఫిషియెంట్ క్యాపిటల్ ఉండాలి ఓకే సో మినిమం ఇన్వెస్ట్మెంట్ మీరు ఒకవేళ స్టార్ట్ చేయాలి డైరెక్ట్ ఈక్విటీస్ లో అంటే గనుక ఒక ఫైవ్ ఫైవ్ థౌసండ్ డాలర్స్ ఓకే ఫైవ్ థౌసండ్ యూఎస్డీతో మీరు అప్రోచ్ స్టార్టింగ్ అప్రోచ్ చేస్తే బాగుంటుంది ఓకే సో బాస్కెట్ అప్రోచ్ ఫాలో అవ్వండి ఓకే దట్ ఇస్ మై సజెషన్ ఓకే ఇంకా మీకు ఏదైనా పోర్ట్ఫోలియో రిలేటెడ్ క్వైరీస్ కానివ్వండి ఒక పోర్ట్ఫోలియో మీరు డెవలప్ చేయాలనుకున్నా కానివ్వండి అలాంటి రిలేటెడ్ ఏదైనా క్వశ్చన్స్ ఉంటే కనుక నాకు మెయిల్ చేయొచ్చు ఓకే సో ఇప్పుడు ఈ కంపెనీస్ వీటిల్లో అయినా మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా లేకపోతే ఇన్ఫర్మేషన్స్ ఎక్కడ నుంచి గ్యాదర్ చేసాం లేకపోతే ఏంటి ఈ కంపెనీస్ ఎలా అయినా మీకు ఇన్వెస్ట్మెంట్ ఐడియా ఉన్నా లేకపోతే ఏదైనా కంపెనీస్ గురించి మీరు డిస్కస్ చేయాలనుకున్నా నా నాలెడ్జ్ ఆఫ్ నాకున్న నాలెడ్జ్ ప్రకారం నేను మీకు ఎక్స్ప్లనేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాను సో అవుట్ ఆఫ్ మై నాలెడ్జ్ అవుట్ ఆఫ్ మై స్కోప్ ఉంటే కనుక సో నేను మీకు ఆన్సర్ ఇవ్వలేను రైట్ సో రైట్ అండి ఓకే సో ఎనీ క్వశ్చన్స్ ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి వాట్ ఈస్ త్రీ ఎం ఇండియా త్రీ ఎం ఇండియా ఏంటండి కంపెనీ అండి త్రీ ఎం ఇండియా ఈజ్ ఏ కంపెనీ మురళీకృష్ణ గారు ఆల్రెడీ చెప్పానండి బ్రోకర్ రిలేటెడ్ బాబు అగైన్ ఐ డోంట్ లైక్ దీస్ థింగ్స్ అండి అగైన్ సేమ్ సేమ్ థింగ్స్ నేను రిపీటెడ్ చేసి 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 ఓకే గూగుల్ ఫామ్స్ ఫామ్ మీరు చూసారో లేదో తెలియదు బట్ అది నేను ఆ క్వశ్చన్స్ ఇక్కడ కాదు అని నేను చెప్పాను బట్ షూర్ అండి షూర్ షూర్ లెటర్స్ లెటర్స్ గో అండి ఆనంద్ గారు హ్యావ్ పేషెన్స్ ఓకే చెప్తాను నేను ఓకే ఓకే సో ఇక్కడ చూడండి దిస్ ద వెబినార్ ఇస్ నాట్ అబౌట్ ద బ్రోకర్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ క్లారిఫై యూ అండర్స్టాండ్ దిస్ సో ఈ ఇక్కడ మీరు ఎస్ అని టైప్ చేస్తేనే మీరు ప్రొసీడ్ అవుతారు మరి ఈ క్వశ్చన్ మీరు చూసి అగైన్ యూ విల్ ఆన్సర్ దిస్ యూ విల్ ఆస్క్ దిస్ క్వశ్చన్ విచ్ ప్లాట్ఫామ్ వి యూస్ టు ఇన్వెస్ట్ ఓకే అండి సారీ అండి సో ఐ కెనాట్ ఆన్సర్ దట్ బట్ నేను ఎలా ఇన్వెస్ట్ చేస్తున్నాను అంటే నాకు మై బ్రదర్ ఈస్ స్టేయింగ్ అండి సో అతని త్రూ త్రూ హిమ్ ఐఎమ్ ఇన్వెస్టింగ్ సో సింపుల్ ఆన్సర్ ఓకే ఓకే అండి సో మించి నేను అందులో మీకు ఆన్సర్ ఇవ్వలేను వాట్ ఈస్ ద మినిమమ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఫండ్స్ నాకు అర్థం కాలేదండి మినిమమ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఫండ్స్ అంటే మీ ఎస్ఐపియా ఎస్ఐపి చూడండి వెళ్ళి నేను చెప్పాను కదా మోతీలాల్ ఆస్వాల్ లేకపోతే ఏదైనా ఉంది కదా సో యూ కెన్ చెక్ చెక్ ఓవర్ దేర్ ఓకే సో సింపుల్ గూగుల్ సెర్చ్ చేయండి మోతీలాల్ ఇన్వెస్ట్ మోతిలాల్ ఓస్వాల్ ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ అని చెప్పి సో యూ కెన్ గెట్ ద మినిమం ఇన్వెస్ట్మెంట్ సో మినిమమ్ ఇన్వెస్ట్మెంట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్తో కూడా మీరు ఇండెక్స్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయొచ్చు ఓకే ఓకే ఐ విల్ అన్మ్యూట్ యు ఆనంద్ గారు ఐ విల్ అన్మ్యూట్ వరీ నై నైస్ ఓకే నైస్ నైక్ వర్సెస్ స్కెచర్స్ ఓకే ఓకే సో నేను నా నా నేను కొంచెం రిస్క్ తీసుకుంటాను కాబట్టి ఓకే లీలా కిరణ్ గారు దిస్ ఇస్ మై పర్స్పెక్టివ్ స్టేబుల్ గా ఉండాలి అంటే మీరు నైక్లోకి లోకి వెళ్ళచ్చు బట్ నేను రిస్క్ తీసుకుంటాను కాబట్టి ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ స్కెచర్స్ యొక్క ప్రొడక్ట్స్ కూడా ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఓకే సో స్కెచెర్స్ ఇంకా డెవలప్ అవుతుంది ఓకే సో ఐ విల్ గో ఇన్ స్కెచర్స్ ఓకే బట్ కంప్లీట్గా నేను ఇంకా స్టడీ చేస్తాను ఆల్రెడీ స్టడీ చేశాను కంపెనీని గోయింగ్ హెడ్ డెవలపింగ్ మార్కెట్స్లోనూ కమింగ్ ఈ మార్కెట్స్ ఉన్నాయి కదా ఎమర్జింగ్ మార్కెట్స్లో ఈ కంపెనీ రీసెంట్ ఎంట్రీ అయ్యింది సో ఎలాగా ఈ కంపెనీ పాన్ అవుట్ అవుతుంది అవన్నీ కూడా నేను కంటిన్యూస్గా ఫాలో అప్ చేయాలి దీని ప్రకారంగా ఓకే సో ఓకే అండి త్రీఎం ఇండియన్ కంపెనీ అండి త్రీఎం యుఎస్ఏ కంపెనీ యుఎస్ఏ సో సేఫ్టీ ఇప్పుడు నేను ఆయిలెట్ గ్యాస్లో ఉన్నాను కాబట్టి ఈ కంపెనీ గురించి ముందు నుంచి తెలిసి నాకు ఓకే సేఫ్టీ ఎక్విప్ సేఫ్టీ గ్లాసెస్ కానివ్వండి మాస్క్స్ కానివ్వండి హెల్మెట్స్ కానివ్వండి ఆ తర్వాత షూస్ కానివ్వండి ఇవన్నీ చేస్తుంది ఓకే సో అన్మ్యూట్ చేస్తానండి ఆనంద్ ఆనంద్ గారు ఓకే ఆనంద్ ఓకే సో అన్మ్యూట్ చేశానండి ఎస్ యూ కెన్ ఆస్క్ యువర్ క్వశ్చన్ హాయ్ అండి హాయ్ అండి ఆనంద్ గారు చెప్పండి సార్ క్వశ్చన్ ఏంటంటే అండి ఇప్పుడు త్రీ ఎం ఇండియా ఉన్నాయి కంపెనీస్ సేమ్ పేరెంట్ కంపెనీ ఇక్కడ సబ్ కంపెనీ అయినా సరే త్రీఎం ఇండియాలో బిజినెస్ అంటే సేల్స్ ఫ్యూచర్ లో ఎక్కువ ఉండచ్చు అక్కడ ఆల్రెడీ శాచ్యురైడ్ మార్కెట్ అయి ఉండొచ్చు అట్లాంటప్పుడు మనం కంపారిజన్ త్రీ ఎంవిస్ కి త్రీ ఎం ఇండియా చెప్పకూడదు కదండి నేను ఊరికే మీకు ఒక ఎగ్జాంపుల్ కోసం నేను చెప్పాను కంపారిజన్ చేయలేము రైట్ రైట్ మీరు అన్నది ఎగ్జాక్ట్లీ రైట్ సో త్రీ ఇండియా త్రీ ఎం యుఎస్ఏ ఆల్రెడీ శాచ్యురేటెడ్ మార్కెట్స్ ఓకే సో బట్ థౌజండ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి ఓకే సో లాట్ ఆఫ్ అదర్ థింగ్స్ కూడా ఇక్కడ మనం చూడాలి ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ త్రీ ఇండియా నా ఉద్దేశం ప్రకారం ఐ విల్ ఇన్వెస్ట్ ఇన్ త్రీ ఇండియా ఓకే స్ట్రైట్ ఆన్సర్ ఓకే స్ట్రెయిట్ ఆన్సర్ ఐ విల్ ఇన్వెస్ట్ ఇన్ త్రీ ఇండియా ఓకే సో ఓకే సో సింపుల్ ఆన్సర్ కోసం ఓన్లీ కంపారిజన్ ఎందుకు చేశానంటే గ్లోబల్ గా ఎలా ఉన్నాయి వాటి పరిస్థితి ఏంటి వాళ్ళు వాటి వాల్యుయేషన్స్ కొంతమంది వాల్యుయేషన్ కంఫర్ట్ ఉండే వాళ్ళు చూస్తారు సో వాల్యుయేషన్ కంఫర్ట్ కంఫర్ట్ ఉండే వాళ్ళు త్రీఎం యూఎస్ఏ మేబీ చూడొచ్చు ఓకే మేబీ మీరు అన్నట్లు మేబీ ఒకవేళ ఇండియన్ మార్కెట్లో కూడా మేబీ శాచ్యురేషన్ వచ్చేస్తే కనుక దెన్ వీ కెన్ కంపేర్ ఓకే సో మనకు తెలియదు శాచ్యురేషన్ వచ్చిందా రాలేదా లాట్ ఆఫ్ అదర్ థింగ్స్ కూడా ఉన్నాయి రైట్ సో నా అండర్స్టాండింగ్ ప్రకారం ఇంకా త్రీ ఎం ఇండియా యొక్క ప్రొడక్ట్స్ సాచురేషన్ అవ్వలేదు ఇంకొకటి అండి ఇప్పుడు యుఎస్ యుఎస్ అనేది ఆల్రెడీ ఫుల్లీ డెవలప్డ్ ఎకానమీ కాబట్టి ఇప్పుడు యుఎస్ లో ఇంకా ఇన్వెస్ట్ చేయడానికి అనేది అనుకూలమేనా ఇది నేను ఇంత కంపారిజన్ చేశాను కదా జపాన్ లో నేను విన్నది ఏంటంటే అక్కడ ఇన్ఫ్లేషన్ రేట్ చాలా తక్కువ ఉంటుంది యుఎస్ లో కూడా ఆల్మోస్ట్ ఇన్ఫ్లేషన్ రేట్ చాలా తక్కువ ఉంటుంది బట్ స్టిల్ యుఎస్ ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది

సెక్టర్ ఇక్కడ లేదు ఓకే సో మీరు బ్రాడ్గా మాట్లాడారు బ్రాడ్గా మీరు ఓకే సో ఫర్ ఎగ్జాంపుల్ నేను కార్డ్ కార్డ్లోనో ఎందులోనో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను ఇండియాలో కూడా ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను ఇండియాలో కన్జ్యూమ్ చేస్తున్నాం సో యాపిల్ ఫోన్స్ ఇండియాలో ఎక్కువ సేల్స్ మనకి ఇండియా నుంచి కూడా కంట్రిబ్యూషన్ ఉంది బట్ నేను యాపిల్లో ఇన్వెస్ట్ చేయాలంటే ఇండియాలో చేయట్లేదు కదా అందుకనే కదా మీకు ఫోన్స్ గురించి మాట్లాడాను నేను ఫోన్స్ గురించి మాట్లాడాను లేకపోతే పేమెంట్ మెథడ్స్ గురించి మాట్లాడాను ఈ కామర్స్ గురించి మాట్లాడాను ఇవన్నీ మాట్లాడాను అవన్నీ ఇక్కడ ఇండియాలో మనం ఇన్వెస్ట్ చేయలేకపోతున్నాం కదా ఓకే మీరు లేకపోతే కోకో కోలా వాటి వాటి పరంగా ఓకే మేబీ ఓకే యు ఆర్ రైట్ మేబీ నైక్ లో ఎందుకండి స్కెచర్స్ లో ఎందుకండి ఐ విల్ గో విత్ ఈ కంపెనీ ఏంటండి బాటాతో ఇంకోటి ఉంది కదా రిలాక్స్ ఓకే రిలాక్స్ ఐ అగ్రీ విత్ బట్ నాకు వీసా కార్డ్ మాస్టర్ కార్డు ఆల్టర్నేటివ్ ప్రొవైడ్ చేయండి ఈ కామర్స్ గూగుల్ ఇలాంటి వాటికి మాత్రం లేదు లేదు అండ్ దీస్ కంపెనీస్ విల్ కీప్ ఆన్ గోయింగ్ బిగ్గర్

సో ఇక్కడ అయిన కంపెనీ ఇక్కడ ఏదైతే రెవెన్యూ అంటే ప్రాఫిట్ జనరేట్ చేసిన ఇక్కడే ఉంటాయండి లేకపోతే మళ్ళీ పేరెంట్ కంపెనీ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి సపరేట్ లీ లిస్టెడ్ కంపెనీ కాబట్టి మోస్ట్లీ అండి మోస్ట్లీ ఏదైనా గుడ్ విల్ వెళ్తే వెళ్ళొచ్చు లేకపోతే వాళ్ళకి అగ్రిమెంట్ ఉంటుంది సో ఇంతకు ముందు నేను మీతో కొన్నిసార్లు మాట్లాడాను చూసారా ఎస్బిఐ కార్డ్స్ చేసినప్పుడు ఎస్బిఐ కార్డ్స్ యొక్క రెవెన్యూ కొంత రెవెన్యూ మనకి ఎస్బిఐ కి కూడా ఇవ్వాల్సి ఉంటుంది రైట్ మీరు ఆ వీడియో చూసి ఉంటారు నాకు తెలిసి రైట్ మీరు కామెంట్ కూడా చేసినట్టు సో ఎస్బిఐ రెవెన్యూ ఎస్బిఐ కార్డ్స్ లిస్టెడ్ కంపెనీ అయినా ఎస్బీఐకి కొంత పార్ట్ ఆఫ్ రెవెన్యూ ఉంది ఎందుకంటే సో ఫర్ ఎగ్జాంపుల్ త్రీ ఎం ఇండియా కూడా త్రీ ఎం యుఎస్ఏ కి పే చేస్తుంది ఎందుకంటే ఆర్ఎండ్ లో త్రీ ఎం ఇండియా స్పెండ్ చేయాల్సిన పని లేదు ఎందుకంటే అక్కడ ఉన్న ఇక్కడ త్రీ ఎం ఇండియా ఏవైతే ప్రొడక్ట్స్ డెవలప్ చేస్తున్నాయో అవన్నీ ఆర్ఎండ్ ఎక్స్పెండిచర్స్ ఆల్రెడీ మనకి యుఎస్ లో ఉన్నాయి ఓకే సో ఆనంద్ గారు మీరు మ్యూట్ చేయండి ఓకే సో మీ నుంచి డిస్టర్బెన్స్ వస్తుంది ఓకే సో త్రీఎమ్ ఇండియాకి ఇలాంటి కొన్ని రాయల్టీసో లేకపోతే ఆర్ఎండ్ రిలేటెడ్ పేమెంట్సో లేకపోతే ఈ డిస్క్లోజర్స్ ఉంటాయి కదా వాళ్ళు పేరెంట్ కంపెనీ నుంచి మనకి విడిపోయేటప్పుడు పేరెంట్ సపరేట్ కంపెనీ లిస్టెడ్ అయ్యేటప్పుడు ఇండియా వచ్చేటప్పుడు కొంత అగ్రిమెంట్స్ ఉంటాయి వాటి ప్రకారంగా వాళ్ళు పే చేయాల్సి ఉంటుంది ఓకే సో ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే కనుక ఆనంద్ గారు ఓకే సో మీరు నేను అన్మ్యూట్ చేస్తాను ఓకే ఫైన్ మీకు వచ్చినాయా క్వశ్చన్స్ ఆన్సర్స్ వచ్చాయా మీ క్వశ్చన్స్కి ఓకే ఇంకెవరికైనా క్వశ్చన్స్ ఉన్నాయండి రైట్ సో ఎనీ అదర్ క్వశ్చన్స్ ఓకే రెండు డిఫరెంట్ సెక్టర్స్ అండి యాక్చువల్లీ నేను కంపారిజన్ అయితే పక్క పక్కన చేశాను ఓకే మైక్రోసాఫ్ట్ వచ్చేసి సాఫ్ట్వేర్ కదా రైట్ సో సాఫ్ట్వేర్స్ విండోస్ సో ఇవన్నీ సో మేబీ ఐ విల్ గో విత్ మైక్రోసాఫ్ట్ అండి ఓకే 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 అండి సో ఎనీ అదర్ క్వశ్చన్స్ సందీప్ గారు వాసు గారు టీవీ రావు గారు ఓకే నరేష్ గారు లావణ్య గారు చైతన్య గారు ఎనీ అదర్ క్వశ్చన్స్ గుడ్ ప్రెజెంటేషన్ ఓకే అండి థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎస్ అండి ఇంకొకటి కరెన్సీ దాని గురించి నేను మాట్లాడలేదు ఓకే సో కరెన్సీ కూడా మన ఇండియన్ కరెన్సీ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ ద టైం డిప్లీట్ అవుతా ఉంటుంది సో అది కూడా ఒక మేబీ పాజిటివ్ ఫ్యాక్టర్ వచ్చు మనం ఒకవేళ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే గనుక ఓకే సో కన్ కరన్సీ కన్వర్జేషన్ బ్రోకరేజ్ ఛార్జెస్ ఇవన్నీ నాకు ఐడియా లేదండి నేను బ్రోకర్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కాదు కదా ఇక్కడ నేను మాట్లాడుతున్నాను బట్ కరెన్సీ కన్వర్జన్స్ కానివ్వండి బ్రోకరేజెస్ ఛార్జెస్ కానివ్వండి ఇవన్నీ కూడా హ్యూజ్ గా ఉండొచ్చు ఓకే ఏదైతే నేను చూసిన దాని ప్రకారం బట్ నేను అయితే నాకు ఇంపాక్ట్ లేదు ఎందుకంటే నేను మీకు చెప్పాను కదా ఆల్రెడీ సో ఐమ్ నేను అక్కడ ఉన్న వాళ్ళతో ఇన్వెస్ట్ చేస్తున్నాను కాబట్టి ఓకే ఆనంద్ గారు ఓకే జైకృష్ణ గారు థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఓకే థ్యాంక్ యూ చైతన్య గారు సో మోస్ట్లీ ఇంకా ఎవరికైనా క్వశ్చన్స్ ఉంటే మీకు క్వశ్చన్స్ లేకపోతే యూ కెన్ లాగ్ ఆఫ్ ఓకే సో క్వశ్చన్స్ ఎవరైనా ఉంటే కనుక దే కెన్ ఆస్క్ మీ మీద క్వశ్చన్స్ ఓకే కరెజెన్సీ కన్వర్జన్ అండ్ బ్రోకరేజ్ చార్జెస్ యెస్ అండి ఇవి హ్యూజ్ గా ఉంటాయి ఐ నో సో ప్రశాంత్ గారు నేను నా ఉద్దేశం ప్రకారం చూడండి ఆల్వేస్ మార్కెట్స్ మనం ఇలాగా ఎస్టిమేట్ చేయలేము ఓకే సో మార్కెట్స్లో ఎప్పుడు కూడా కంపెనీస్ కొన్ని వాల్యుయేషన్ పరంగా మాట్లాడినట్లయితే చీప్ గానే ఉండొచ్చు ఓకే సో అలాంటి ఏమైనా కంపెనీస్ ఉంటే వాటిల్లో ఇన్వెస్ట్మెంట్స్ ట్రై చేయండి రేదర్ దాన్ టైమింగ్ ఓకే మార్కెట్స్ ఏదైనా కానివ్వండి ఎలక్షన్స్ లో మనకి డిప్ అయ్యేమో మేబీ ఇవ్వచ్చు లేకపోతే ర్యాలీ అవ్వచ్చు నో కదా రైట్ సో అలా కాకుండా ఏదైనా ఇలాంటి మార్కెట్స్ లో కూడా ఇన్ఫ్లేట్ అయిన మార్కెట్స్ లో కూడా కొంత వాల్యూ కంపెనీస్ ఏమైనా ఉన్నాయా అనేది ఒకసారి చూడండి ఓకే మేబీ నాకు అలాంటి కొన్ని కంపెనీస్ యుఎస్ మార్కెట్స్లో కనిపించవచ్చు ఓకే అండ్ ఇండియన్ మార్కెట్స్లో కూడా కనిపించవచ్చు ఓకే ఓకే అండి ఓకే ప్రైస్ టు ఫ్రీ క్యాష్ ఫ్లో ఆర్ హై దేని ఏ కంపెనీస్ అండి ప్రైస్ టు ఫ్రీ క్యాష్ ఫ్లో హై అన్నారు ఓకే థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ప్రదీప్ గారు ఓకే రామ్ గారు రైట్ సో ఫర్ కం సమ్ కంపెనీస్ మేబీ దిస్ ఇస్ ట్రూ అండ్ ఫర్ సమ్ కంపెనీస్ ఇది ట్రూ కాకపోవచ్చు ఓకే ఓకే అండి ఓకే ప్రైస్ టు ఫ్రీ క్యాష్ లో లెస్ ఉండాలండి ఓకే సో తక్కువ ఉండాలి ప్రైస్ టు ఫ్రీ క్యాష్ లో తక్కువ ఉండాలి ఓకే ప్రైస్ టు అర్నింగ్స్ ఏదైతే ఫ్రీ క్యాష్ ఫ్లో అనేది మనకి ఇక్కడ డిసైడింగ్ ఫ్యాక్టర్ కదా ఇది ప్రైస్ బై పీఎఫ్సీఎఫ్ అంటే పి బై ఎఫ్సిఎఫ్ ఎఫ్సిఎఫ్ అనేది మనకి డినామినేటర్లో ఉంది కాబట్టి ప్రైస్ టు ఫ్రీ క్యాష్లో అనేది తక్కువ ఉండాలి సందీప్ గారు నేను ఎక్స్పర్ట్ కాదండి వీటన్నిటిలో ఓకే సో జనరల్ గా చూడండి ఎకానమీ పరంగా చూసినట్లయితే యుఎస్ ఎకానమీ స్ట్రాంగర్ ఎకానమీ అండి ఓకే సో వాళ్ళు లిబరలైజేషన్ కానివ్వండి ఎప్పుడో సెవెంటీన్ హండ్రెడ్స్ లోనే సెవెంటీన్ ఫిఫ్టీస్ లోనే లిబరలైజేషన్ అయ్యింది ఆ తర్వాత గోల్డ్ పరంగా కానివ్వండి వాళ్ళు ఫారెక్స్ రిజర్వ్స్ కానివ్వండి లాట్ ఆఫ్ థింగ్స్ వాళ్ళు ఒక స్ట్రక్చర్డ్ వే వేలో వెళ్లారు అండ్ మోర్ ఓవర్ చూడండి మన లాంటి మన ఇండియన్ లాంటి కంపెనీస్ లేకపోతే చైనా 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 లాంటి ఎకానమీ ఇండియా లాంటి చైనా లాంటి ఎకానమీస్ ట్రేడ్ ట్రేడ్ లో ఎక్కువ ఏమంటారు ట్రేడ్ పైన ఎక్కువ ఫోకస్ ఎక్స్పోర్ట్స్ పైన ఎక్కువ ఫోకస్ చేసాయి అనుకోండి ఎక్స్పోర్ట్ పైన ఎక్కువ ఫోకస్ చేయాలి అలాంటప్పుడు మన 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 కరెన్సీస్ ని మనం డివాల్యూ చేసుకోవాలి ఓకే సో ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకు డివాల్యూ చేయాలి అంటే ఇది బ్యాడ్ కాదండి మనకి బయట అనే వాళ్ళ ప్రకారం మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇలా పడిపోయింది కరెన్సీ ఇదంతా నాట్ ట్రూ ఒకవేళ మన కరెన్సీ ఫిఫ్టీ రూపీస్ ఫార్టీ రూపీసో ఉందనుకోండి డాలర్కి మన ఎక్స్పోర్ట్స్ అన్ని కాస్ట్లీ అవుతాయి కదా వేరే కంట్రీస్కి అప్పుడు మనం గా ఎలా ఉంటాము రైట్ సో ఇవాళ సెవెంటీ ఫైవ్ రూపీసో సెవెంటీ రూపీస్ ఉంది కాబట్టి మేబీ మనకి ఎక్కడైనా కాంపిటేటివ్ అడ్వాంటేజ్ ఉండొచ్చు రైట్ సో డివాల్యుయేషన్ కరెన్సీ డివాల్యుయేషన్ అనేది కంప్లీట్గా నెగిటివ్గా తీసుకోవటానికి లేదు ఓకే ఎప్పుడు కంప్లీట్గా మనం ఎక్స్పోర్టర్ ఎక్స్పోర్ట్ మీద మన ఫోకస్ లేనప్పుడు అప్పుడు మేబీ మనం చూడవచ్చు ఓకే సో వన్ ఫైన్ డే నా ఉద్దేశం ప్రకారం మేబీ ఇండియా ఈ ఫి ఫిజికల్ డెఫిసిట్ అంటారు కదా ఈ ఫిజికల్ డెఫిసిట్ అనేది నేరో అవ్వచ్చు ఓకే సో బీయింగ్ ఎన్ ఆప్టిమిస్టిక్ ఓకే నేరో అవ్వచ్చు సో అలా నేరో అవ్వాలి అంటే కనుక మన మన కరెన్సీ అనేది డివాల్యూ అవ్వాల్సిందే ఓకే సో నా నాలెడ్జ్ ప్రకారం మేబి ఐఎమ్ రైట్ మేబీ ఐఎమ్ రాంగ్ ఓకే ఓకే ఎస్ ఆనంద్ గారు ఓకే సో దేర్ ఆర్ సమ్ స్క్రీనర్ లాగా అంత ఎగ్జాక్ట్గా లేదు ఓకే లాట్ ఆఫ్ వెబ్సైట్స్ గురించి నేను ఇన్ఫర్మేషన్ తీసుకున్నాను ఒకటి యాహూ ఫైనాన్స్ ఆ తర్వాత కొన్ని వెబ్సైట్స్ నేను ఓపెన్ చేయడానికి ట్రై చేస్తాను ఓకే సో ఇవి చూడండి సో విచ్ వేర్ యూ కెన్ ఐడియా

ఆ తర్వాత ఫిన్విజ్ ఉంది కదా ఫిన్విజ్ ఓకే ఈ రెండుతో పాటు మార్నింగ్ స్టార్ అండ్ యాహూ ఫైనాన్స్ సో ఇక్కడ మీకు మోస్ట్లీ డేటా కలెక్ట్ చేసింది నేను ఇక్కడ నుంచే ఓకే ఎనీథింగ్ ఎల్స్ మహేష్ గారు మేబీ అండి నేను ఈ ఫండ్స్ ఉన్నాయని తెలుసు కానీ నేను ఎప్పుడు చూడలేదు పీపీఎఫ్ఏస్ ఒకటి నేను చూసింది ఓకే సో మేబీ నేను చూస్తానండి ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ యుఎస్ బ్లూ చిప్ ఓకే సో అది ఒకటి ఇండియా నిప్పాన్ ఇండియా యుఎస్ ఈక్విటీ ఓకే సో నేను ఇది నోట్ చేసుకుంటాను మేబీ ఐ విల్ చెక్ ఆన్ దట్ ఓకే 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 అండి థ్యాంక్స్ థ్యాంక్స్ ఓకే సో డాలర్ వాల్యూ పెరిగితే ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ మీరు ఒక కంపెనీలో బై చేశారనుకోండి ఓకే సో డాలర్ వాల్యూ ఓకే డాలర్ వాల్యూ పెరుగుతూ ఉంటుందండి రైట్ సో మీకు డాలర్ వాల్యూ పెరుగుతుంది ఇవాళ మీరు సెవెంటీ రూపీస్ దగ్గర బై చేశారు డాలర్ అలాగే ఉంది రేపు ఎయిటీ రూ రేపే సెవెంటీ రూపీస్ నుంచి రూపీ ఎయిటీ రూపీస్ అయిపోయింది ఒక డాలర్ సో మీకు అక్కడ అప్పుడు మీరు క్యాషింగ్ చేసుకోవాలనుకుంటున్నారు మీకు టెన్ రూపీస్ లాభం వచ్చింది కదా రైట్ సో ఇవాళ సెవెంటీ రూపీస్ ఉందండి మీరు స్టా ఒక వన్ డాలర్ పెట్టేదైన కంపెనీ కొన్నారు ఓకే సో సెవెంటీ రూపీస్ వన్ డాలర్ రైట్ సో ఏమైందంటే వన్ ఆర్ టూ డేస్లో అది ఎయిటీ రూపీస్ అయింది రైట్ సో ఎయిటీ రూపీస్ అయితే మీకు టెన్ రూపీస్ లాభమే కదా సో దిస్ ఈజ్ హౌ యూ విల్ గెట్ ఎ కరెన్సీ బెనిఫిట్ ఓకే సో మోస్ట్ ఆఫ్ యువర్ క్వశ్చన్స్ నేను ఆన్సర్ చేశాను అనుకుంటాండి అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఓకే ఓకే ఫైన్ ఎకానమీకి యూజ్ చెప్పాను కదండి ఎకానమీ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు యు యుఎస్ఓ యుఎస్ఏ వాళ్ళు వచ్చి మీరు ఏదైనా ప్రోడక్ట్ అమ్ముతున్నారు ఓకే సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు కాటన్ అమ్ముతున్నారు కాటన్ వంద రూపాయలు ఉంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఓకే యుఎస్ డాలర్ ఓకే సో యుఎస్ డాలర్ వన్ డాలర్ పెడితే ఓకే మీకు కాటన్ వస్తుంది అనుకుందాం హండ్రెడ్ రూపీస్ కేజీ ఉందనుకుందాం ఓకే సో హండ్రెడ్ రూపీస్ యుఎస్డి ఉందనుకుందాం ఓకే ఇప్పుడు బట్ ఫ్యూచర్లో ఏం జరిగిందంటే కాటన్ ప్రైస్ ఏం జరిగింది మన మన రూపీ ఏమైంది స్ట్రెంగ్త్ అయింది ఎయిటీ రూపీస్కి పడింది ఓకే ఎయిటీ రూపీస్కి వచ్చింది ఓకే అంటే ఇంతకుముందు డాలర్ వంద ఉన్నప్పుడు అతను కేజీ కేజీ కాటన్ కొనాలంటే ఒక డాలర్ ఖర్చు పెట్టాడు ఇప్పుడు ఎయిటీ అయింది ఎయిటీ అయితే ఎంత ఆయన ఖర్చు పెట్టాల్సి వస్తుంది వన్ పాయింట్ ట్వంటీ అప్రాక్సిమేట్గా ఒక డాలర్ ఇరవై సెంట్స్ ఆయన ఖర్చు పెట్టాలి అంటే ఆయన ఆయన ఎక్కువ ఖర్చు పెడుతున్నట్టే కదా చూసినట్లయితే సో అది మనకు అడ్వాంటేజ్ అవుతుంది అలా కాకుండా ఇలాగ మనం కరెన్సీని డివాల్యూ చేసుకుంటే సో అది ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు దట్ ఈజ్ అవర్ అడ్వాంటేజ్ రైట్ అండి రైట్ రైట్ అర్థమైందండి అర్థమైంది ఆనంద్ గారు ఓకే ఓకే రైట్ కదండి లాజికలేనా మేబీ నేను ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఉండకపోవచ్చు బట్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఓకే ఓకే సో ఎనీ అదర్ క్వశ్చన్స్ అండి ఫారెక్స్ రిజర్వ్స్ అడ్వాంటేజెస్ ఫారెక్స్ రిజర్వ్స్ ఉంటే ఏంటంటే మీరు హెడ్జ్ చేసుకోవచ్చు కరెన్సీ హెడ్జింగ్ కానివ్వండి లేకపోతే మీ మీ రూపీ ఫాలో అవ్వకుండా చూడొచ్చు ఓకే సో ఇది ఎకానమీ రిలేటెడ్ క్వశ్చన్స్ అండి లాట్ ఆఫ్ అదర్ క్వశ్చన్స్ ఓకే సో ఇవన్నీ కూడా మీరు ఒకసారి ఎకానమీ ఏదైనా బుక్స్ కానివ్వండి లేకపోతే గూగుల్ సెర్చ్ కానివ్వండి అవి వాడండి ఓకే సో ఓకే ఓకే అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఓకే సో రైట్ థ్యాంక్స్ అండి ఫర్ అటెండింగ్ ద వెబినార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవరికైనా వెబినార్ లింక్ కావాలంటే నాకు మెయిల్ చేయండి నేను అందరికీ పంపించను ఓకే సో ఎవరికైనా ఈ వెబినార్ యొక్క లింక్ కావాలి అంటే ప్లీజ్ నాకు మెసేజ్ చే మెయిల్ చేయండి ఓకే సో మెయిల్ చేసిన వాళ్ళకి నేను ఈ లింక్ పంపిస్తాను ఓకే థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఓకే గుడ్ నైట్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్